ఈ యొక్క కేటగిరీస్ లో ఉన్నటువంటి టూ మూవీస్ కేటగిరీ సెలెక్ట్ చేశారు, రెండు ప్రైజెస్ వచ్చాయి. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతిభను చూపించాలి, ఆ ప్రతిభను ఒక డిఫరెంట్ వేలో చూపించాలని ఈ యొక్క హెరిటేజ్ మీద తీసుకోవడం అనేది, కల్చర్ మీద హెరిటేజ్ మీద తీసుకోవడం అనేది గొప్ప అనిపిస్తుంది. సో ముందుగా మనం ఎవరు వచ్చారో ఒకసారి క్యాటగిరీ చూద్దాం. ఈ అవార్డు అనేది అనౌన్స్ చేయడానికి ముందు సుధాకర్ గారు నాన్నగారి పేరు మీద ఈ అవార్డు అనేది డెడికేట్ చేస్తున్నారు, చిన్నప్పుడు గారి పేరు మీద. అండ్ ఈ అవార్డు అనేది సో మరి మీ ఇద్దరు రెండు కవర్ చేస్తే సార్ చెప్పిన నా బట్టి పిలిచారు. మీరు అది ఫస్ట్ ఓపెన్ చేయండి సార్, చూద్దాం దీని పేరు ఉన్నాయా. సో సుధాకర్ గారి అమ్మాయి కూడా వచ్చింది, అమ్మాయి కూడా వస్తారు. ఎందుకంటే తాతగారి మెంబర్ గురి ఇది, సో అమ్మాయి చేతి మీద ఇప్పిస్తే బాగుంటుందని అమ్మాయిని పిలిపించడం జరిగింది. సో దీంట్లో మనకు మూడు కేటగిరీని మనం సెలెక్ట్ చేయడం జరిగింది. విలేజ్ అనే ఒక మూవీ వచ్చింది, అది కూడా చాలా బాగా చూపించారు ఆ యొక్క కల్చర్ని కానీ అది విడగలిగే హెరిటేజ్ని కూడా. అలాగే ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా, ఇస్కాన్ టెంపుల్ గురించి కూడా చాలా బాగా చూపించారు. అంటే మనకు ఉన్నటువంటి వనరుల్లో మనం ఒక గొప్పగా చెప్పుకునేది ఇష్టం టెంపుల్ అనే చెప్పారు అనంతరంలో. అలాగే తిమ్మమ్మ మరి మనం ఈ మూడు కాన్సెప్ట్లు కూడా మనకు చాలా అవసరమైనది, మనకు చాలా దగ్గరగా ఉన్నవి. వీటి విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి సో వీటిలో మనము కేటగిరీ వైజ్ చేస్తున్నాం. ఓకే మీరు సెకండ్ అనౌన్స్ చేయండి. తీసుకొని సో విలేజ్ అంటే ఏంటి, మన కల్చర్ ని మనం గుర్తు పెట్టుకునేలాగా అద్భుతంగా తీస్తారు ఆ యొక్క సినిమా. జడ్జెస్ వాళ్ళ టీం ఉంటే బయటకు రావాలి. సో ఇష్కన్ టెంపుల్ ని చాలా అద్భుతంగా చూపించాడు ఈ అబ్బాయి. తన మొబైల్ తోనే చేశారు అనుకుంటుంది, ఈ అబ్బాయి కూడా మొబైల్ తోనే చేస్తారు. ఇక్కడ ఎందుకు ఈ టెంపుల్ ఇచ్చాము అన్నది క్వశ్చన్ అయినప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న డ్రోన్ కెమెరా అనిపించేసాం. షార్ట్ ఫిల్మ్స్ ఫిల్మ్ మేకింగ్ లెవెల్ లో ఇది ఇస్మాన్ టెంపుల్ సంబంధించిన ప్రాజెక్ట్ చేశారన్నమాట. అందుకు గాను ఇది వాళ్ళ ఓన్ టీమ్ బెంగళూరుకు వెళ్ళి డ్రోన్ కెమెరాతో షూట్ చేసిన దాని మీద వాయిస్ ఓవర్ ఇచ్చుకొని చేశారు. అండ్ రెండో ఫిల్మ్ విలేజ్ మన గ్రామంలో యొక్క జరిగే పండుగలు పప్పాలు అట్ ద సేమ్ టైం జాతర ఎవ్రీ మార్నింగ్ సన్ రైజ్ జరిగినది, ఆ తర్వాత విలేజ్ లో పిల్లలు ఆడుకోవడాలు, సో వీటన్నింటినీ కవర్ చేస్తూ విలేజ్ అని చేశారు చెన్నకేశ్వర. అతను ఆస్ కాలేజ్ లో జియాలజీ డిపార్ట్మెంట్ లో జియాలజీ సెకండ్ ఇయర్ కోర్స్ చేస్తున్నాడు. అబ్బాయి మనం అందిద్దాం తర్వాత సార్ ఇచ్చేద్దాం. సో ఎందుకంటే సార్ ఆయన హ్యాండ్ ఓవర్ చేయాలి కాబట్టి. సార్ ఈ ఫస్ట్ బెస్ట్ కానీ మనం 3000 ఇచ్చాము, సెకండ్ బెస్ట్ కానీ 2000. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో కంగ్రాచులేషన్స్. సో ఇక ఈ చిన్న వయసులోనే చేయగలిగో ఇంకా చేసే చాలా ఉంది. సో మరి రసేష్ గారు మొత్తం రెండు మాటలు పంచుకుంటే చాలా బాగుంటుంది. అందరికీ నమస్కారం. అనంతా ఫిల్మ్ సొసైటీ వాళ్ళు చూస్తున్నాను. వారు చాలా వేసినప్పుడు చూస్తే ఆయన అంతా అంచలంచాగా ఉన్నారు. అశ్వేపల్లి అనే దాంట్లో ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచారు. ఆయన ఎదగడమే కాకుండా 10 మందికి మార్గం చూపెట్టడానికి, వాళ్ళ టాలెంట్ బయటకు తీసుకోవడానికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేసినందుకు
మరి కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను ఈ మధ్య బెస్ట్ ఒకంటే ఒక కాన్సెప్ట్ ప్రపంచమే ప్రమాదంలో ఉంది అని నేను ఊహించాను. ఒక విషయంలో గ్రోట్ ఓల్డ్ నాట్ కంట్రీ నాట్ విలేజ్ ప్రపంచమే ప్రమాదంలో ఏ విషయంలో అంటే సంస్కారం విషయంలో. సంస్కారం విషయంలో ప్రపంచ ప్రమాదంలో పెరిగింది. ఇవి లోపించి విచక్షణ జ్ఞానం లేకుండా ఎట్లంటే అట్లా నిర్ణయాలు తీసుకోవడం, యుద్ధాల వైపుకి తీసుకెళ్ళడం, ఇదంతా చూస్తూ ఉంటే మహాభారతంలో కృష్ణుడు చెప్పినట్లు విధ్వంసం నవతరానికి పునాది. ఆ విధ్వంసం జరగడానికి సంస్కారమే మెయిన్ కారణం అవుతుంది. అంటే ఇది లోపించు. అందుకని ఈ సబ్జెక్టు పైన యువతను మేల్కొల్పే కార్యక్రమాన్ని లేటెస్ట్ సబ్జెక్టుగా నేను తీసుకున్నాను. దానిపైన మాట్లాడుతా ఉన్నాను. ఇందాక చెప్పారు అనిల్ గారు, మొక్కలు అనంతపురంలో 10,000 మొక్కలు లైన్లో ఉన్నాయి, పోషిస్తున్నాం. డ్యూటీనే కాకుండా ఇటువంటి మోటివేషన్ క్లాసెస్సే కాకుండా మొక్కలే కాకుండా ఇంకా ఏదైనా చేయాలనిపించి పరిశీలన చేస్తూ ఉంటే నాకు ఒకటి అర్థమైంది. అంటే నాకు అర్థమైంది చెప్తున్నానండి, అది మీరు ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించవచ్చు. ఈ సంస్కారం అనే సబ్జెక్టు పైన నేను మాట్లాడడం మొదలుపెట్టేశాను. ఆల్రెడీ ఎన్నో చోట్ల మాట్లాడాను. జస్ట్ అంటే ఈ వేదిక పైన మాట్లాడాలంటే మినిమం 5 మినిట్స్ నేను వాళ్ళు దానిపైన 2 మినిట్స్లో 1 మోడ్లో అంటే కష్టమవుతుంది. సింపుల్గా 2 మినిట్స్లో క్లోజ్ చేసేస్తానండి. మహాభారతంలో కర్ణుడు పరశురాముడి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి విద్య అంతా నేర్చుకున్న తర్వాత కంప్లీట్ అయిపోతారు. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఎడ్యుకేషన్ అంతా పూర్తయిపోయినాక విద్య అంతా పూర్తయినాక పరశురాముడు ఇచ్చే శాపం ఏంటంటే నీ విద్య అవసరానికి అది నీకు ఉపయోగపడకపోగా కానీ చెప్పండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీజన్ ఏంటంటే అతని ఎడ్యుకేషన్లో ఇంటెన్షన్ గుడ్గా లేదు, ఇంటెన్షన్ నాట్ గుడ్, అంటే లోకహితం లేదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నా ఇది ఏ విషయం పైన నేను సమాజం ముందుకు వచ్చానంటే ఎడ్యుకేషన్ యొక్క ఇంటెన్షన్. మీరు ఏ కార్యక్రమం చేసిన ఇప్పుడు బిల్డింగ్స్ సాఫ్ట్ బిల్డింగ్స్ తీసుకున్నారు అది కూడా ఒక కళ. అంటే కళ కూడా ఒక విద్య, గొప్ప విద్య. దాంట్లో ఎడ్యుకేషన్ అనేది ఉంది. మీరు ఏ బిల్డింగ్ తీసినా దాని వెనుకాల ఒక ఇంటెన్షన్ ఏమి ఉండాలంటే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ఇంటెన్షన్ ఉండాలి. కొంచెం కామెడీ ఉండొచ్చు, కొంచెం ట్రాజెడీ ఉండొచ్చు. కామెడీలోనా ట్రాజెడీలోనా మీరు ఏమి బెస్ట్ యాక్టింగ్లోనా ఏదైనా కావచ్చు, ఎడిటింగ్లోనగా దేంట్లోనగా మీ ఇంటెన్షన్ గుడ్ అంటే లోకహితమై ఉండాలి. ఈ లోకహితం లేని ఏ కార్యక్రమం కూడా సమాజానికి ఉపయోగపడని కార్యక్రమం కింద అవుతుంది. అయితే ఈ కర్ణుడు విద్య నేర్చుకున్న తర్వాత ఆయనకి ఇచ్చిన శాపం ఏంటంటే ఆయన ఇంటెన్షన్ బాగలేదు. ఆయన వేరే దానికి ఆ విద్యను వేరే దానికి ఉపయోగిస్తారు, సమాజ హితానికి ఉపయోగిస్తారు. ఇక్కడ మీ అందరికీ నేను వినవించుకునేది ఏంటంటే మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, సంస్కారం అనేది ఆ సబ్జెక్ట్లో ఉందా లేదా మన పిల్లలకి. అది లేకపోతే పరశురాముడి శాపము మన పిల్లలకు వర్తిస్తారు. గుడ్ ఇంటెన్షన్ లేని ఎడ్యుకేషన్ ఎవరైతే అందిస్తున్నారో, గురువులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, నేర్చుకునే పిల్లలు కావచ్చు, వాళ్ళకందరికీ ఇచ్చిన శాపము పరశురాముడు. అది అవసరానికి ఉపయోగపడకుండా ఉంటే సమాజానికి పరికరాన్ని విద్య నిరుపయోగం అయిపోవాలని శాపం పెట్టారండి. అది మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అది ఆ కథ కర్ణుడికి మాత్రమే సంబంధించదని మనం అనుకుంటాం. కర్ణుడి గురించి కాదు, అది ఎంటైర్ సమాజం గురించి ఇచ్చిన ఒక శాపం. మన పిల్లలు ఆ శాపంలో ఉన్నారు. మన పిల్లలు రక్షించే కార్యక్రమం చేద్దామనండి. ఇప్పుడు నేను ఈ సబ్జెక్టు కానీ మాట్లాడుతూ ఉన్నాను అన్ని చోట్ల. ప్రతి పిల్లని మనం ఆ శాపం నుంచి, ప్రతి బాబుని మనం ఆ శాపం నుంచి మన వాళ్ళని కాపాడాలని చెప్పేసి
మనం ఏదేమో నేర్పించేస్తున్నాం, సంస్కారం ఏర్పడలేదు, ఇన్ఫెక్షన్ ఏర్పడలేదు, ఈ రెండు లేని వాళ్ళకి ఆ శాపం వర్తిస్తారు. ఇప్పుడు ఆ శాపంలో వాళ్ళు ఉన్నారు. మనం ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని వ్రతాలు చేసినా ప్రయోజనం లేదు, ఎన్ని ప్రోగ్రాములు చేసినా ప్రయోజనం లేదు, ఈ రెండు లేకపోతే. మరి మన పిల్లలు దాంట్లో ఉన్నారా లేదా అని ఒకసారి పరిశీలించండి. వాళ్ళకి అది నేర్పకపోతే ఎంత ప్రమాదంలో ఉన్నారో పరిశీలించండి. ఆ శాతం ధనుడికి సంబంధించింది మాత్రమే కాదు, యావత్తు సమాజానికి, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరు ఏ ప్రోగ్రాం చేసినా లోకహితం అనే కాన్సెప్ట్ అనేది లేకపోతే ఆ శాపం వర్తిస్తుంది. అందుకని ఆ శాపం నుంచి ఈ సమాజాన్ని బయటపడేయాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడడం జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళు మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం, కనీసం యువతనన్నా దానిలో నుంచి బయటపడేద్దామని నేను స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి అది నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఒక్క కొంతమంది ఇట్లా మాట్లాడే వల్ల మాత్రమే కాదు ఆ ప్రయత్నం చేస్తుంది, ముఖ్యంగా ప్రయత్నం చేసింది చేయాల్సింది పేరెంట్స్. పేరెంట్స్ నేను ఇంట్లో నుంచి అది నేర్పకపోతే అది సొసైటీ సెల్ ఫోన్ వచ్చినప్పటి నుంచి ఏమైందంటే సంస్కారం సర్వనాశనం కావడానికి సెల్ ఫోనే చాలా పాత్ర పోషించింది. కనుక వాళ్ళని ఆ పరశురాముడి శాపం నుంచి ఒకసారి మీరు అది పరిశీలించారు, చాలా పవర్ఫుల్ అండి. ఆయన మహావిష్ణువు దశావతారంలో అది గొప్ప అవతారం పరశురాముడు అవుతారు. సాక్షాత్ మహావిష్ణువు ఇచ్చిన శాపమే ఏంటంటే విద్యని అనుగ్రహంగా అయిపోతారు. దానికి నోము లోకహితం లేని అంటే ఎందుకు పనికిరాదు. కనుక మన పిల్లల్ని దాని నుంచి కాపాడుతున్నాం, అది ప్రతి పేరెంట్ యొక్క బాధ్యతగా తీసుకొని ఈ సందర్భంగా ఎక్కడి వచ్చినా నాకు మైక్ ఇస్తే చాలు, నేను ఆ విషయమే మాట్లాడడం మొదలెట్టాను. మొక్కలు అనేది వేరే కార్యక్రమం. ఇప్పుడు అర్జెంటుగా మీరు ఒకసారి గమనిస్తే బయట జరుగుతున్న యుద్ధాలు చూడండి, ఉక్రెయిన్ రష్యా యుద్ధము, పాకిస్తాన్ గాజా యుద్ధము, టర్కీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ హౌతీస్ లెబనాన్ దాదాపు 15 దేశాలు యుద్ధంలో ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ ఆ 15 దేశాలు యుద్ధంలో ఉండడానికి కారణం ఇదేనండి, సంస్కారం లేకపోవడం, విచక్షణ జ్ఞానం లేకపోవడం, లోకం గురించి ఆలోచన లేకపోవడం, సమాజం గురించి ఆలోచన లేకపోవడం. కనుక అది చాలా ఇంపార్టెంట్. మీ అందరి మధ్య ఆ నాలుగు మాటలు దాని గురించి మాట్లాడే అవకాశం ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ దగ్గర నేను ఆ పదం గురించి మాట్లాడడం ఒక సాహసోపేతమైంది. నేను రసూల్ గారు ఉన్నారు, డాక్టర్ గారు ఉన్నారు, రమణకాంత రమణగారు, రవికాంత రమణగారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు, వీళ్ళందరూ సమాజం కోసం ఇక్కడ నాకు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలా గొప్ప హితంతో. ఇందాక డైరెక్టర్ గారు రమేష్ గారు వారి పేరు మర్చిపోతే వారికి ఇక్కడ చేయాలని అనుకుంటే మీరు కూడా వాళ్ళ టాలెంట్ని బయటికి, వీళ్ళంతా లోకహితం ఉన్న వాళ్ళే. మీ ముందర అలా మాట్లాడడం కొంచెం సాహసమేనేమో కానీ పేరెంట్స్కి చాలా మంది తెలియదు మా పిల్లలు ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నారని. వాళ్ళని రక్షించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వెళ్ళి మీ ఇరుగుదొరుగు వాళ్ళకి చెప్పండి, చెప్పేసి ఈ శాపం ఉంది, పరశురాముడి శాపం ఉంది, రీసెర్చ్ చేయండి, గూగుల్లోకి వెళ్ళండి, ఆ స్టోరీ వినండి. ఇంకా తెలియకపోతే గురువుని ఆశ్రయించండి, పండితులను ఆశ్రయించండి. ఏమిటి పరశురాముడి శాపం, ఎవరిని ఉద్దేశించి ఇచ్చాడు ఆ శాపం, దాని నుంచి బయటపడే మార్గం ఏంటని ఆలోచించండి. తొందరలో యావత్ దేశానికి కూడా ఆ ప్రమాదం వచ్చే దగ్గర వస్తుంది. దాని నుంచి మనం అందరం బయటపడదామనే ఉద్దేశంతో ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఇక్కడ నాకు అది ముందు దొరికారు కాబట్టి ఆ మెసేజ్ తెలిస్తే మీరు అలర్ట్ అవుతారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రమేష్ గారిని, రజిత్ గారు, ముఖ్యంగా రజిత్ గారు ఏర్పాటు చేసి నాకు మైక్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి విషయాలు తెలుసుకోవడం అనేది చాలా మంది అవసరం. సో కాబట్టి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కేటగిరీకి వెళ్దాం. నెక్స్ట్ కేటగిరీలోకి వెళ్ళడానికి ముందు మనకి ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ వరకు అంశం ఉన్న సునీత గారిని చెప్తాం. నెక్స్ట్ యాంకర్గా హరామం కన్నడలో మేము కూడా సాహిత్యానికి, సంస్కృతికి, నాట్యానికి సంబంధించిన ఎన్నో వేదికలకు
యాంకరింగ్ చేశారు. నిజంగా అక్కడ పొందని అనుభూతిని ఈరోజు ఇక్కడ ఆస్వాదించాను అంటే ఇక్కడ గొప్ప వ్యక్తులు నేను కలిశాడన్న సంతృప్తి నాకు చాలా ఉంది. అందరికీ కూడా ఈ అవకాశం చూడాలని ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రషీద్ గారికి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అమ్మగారు చేతుల మీదుగా చేస్తున్నాం. నిజంగా అది ఎంతో భాగ్యం అంటే సంజయ్ అమ్మగారు అల్లి మీకు తెలుసు అని చెప్పారు. సో కానీ అమ్మగారితో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రిపీట్ చేయడానికి దగ్గర నుంచి మనతో భారీ గారు ఉన్నారు. బెస్టీతో అగ్రిమెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ బట్ ఫిలిం సొసైటీ అండ్ ఈ ఫిలిం తర్వాత తను యాంకర్ కూడా వీటితో కనెక్ట్ ఉంది కాబట్టి సార్ నేను వస్తున్నాను అని చెప్పి లీవ్ పెట్టి మరీ ఇక్కడికి వచ్చింది. అండ్ టూ డేస్గా మాతో జర్నీ చేస్తున్నావు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ మేడం మీ చెప్పి పెద్దల చేతిలో తీసుకునే భాగ్యం కావడం నిజంగా చాలా అదృష్టం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం మనవాళ్ళు కావచ్చు, మనం వీరరాఘవ సార్ మీ స్టేట్మెంట్ వస్తుందని నేను కోరుతున్నాను. అండ్ బేసికలీ సార్ ఇచ్చిన సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సార్. బేసికలీ విక్రమ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసికలీ ఆయన మృదు స్వభావి అండ్ నలుగురితో కలిసి ఫ్రెండ్లీగా ఉండే పర్సన్. తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కూడా కులమత అన్న విభేదాలు లేకుండా అందరితో సంఘటన సరిసమానంగా చూసుకునేవాడు. ముఖ్యంగా గ్రాటిట్యూడ్ అంటే మనం చేసే ప్రతి పని కృతజ్ఞత తెలుసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చాము, ఈ అవకాశం దొరికింది అంటే ఇది ఉన్నా కాబట్టి ఇది దొరికింది, లేదు అంటే ఇది దొరికింది అని కాదు. అంటే మనం మనం ఈ నేచర్ అంటే మన ప్రకృతి కనిపిస్తుంది. సో అందులో మంచిగా ఉన్నారు, గొప్పగా ఉన్నారని ఉన్నాయని. సో అంత పదాన్ని చేసి ఎవరెస్ట్ మూవీ కోసం అని ఆ వాక్ అనేది నాకు శారదా చక్రతో ఇన్స్పిరేషన్ అనిపించింది. అండ్ ఎవరెస్ట్ మూవీలో ఆ పాయింట్స్ బేస్ చేస్తే కూడా ఇంకొంచెం డెవలప్ చేయాలనుకుంటున్నాను సార్. అండ్ సో త్రివిక్రమ్ రెడ్డి జ్ఞాపకార్థం ఈ క్యాష్ ప్రైజ్ అనేది చదువుతున్నాను. అంటే ఇది బెస్ట్ సో ఇప్పుడు ఏదైతే షార్ట్ ఫిల్మ్ అనేది ఉందో ఆ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ అనేది నాకు తెలియాలి. అంటే అన్ని బెస్టే, అన్ని కూడా చాలా బాగా చేశారు, ఖర్చు పెట్టుకొని చేశారు. తర్వాత మీకు ఉన్నటువంటి టాలెంట్ తో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆర్టిస్టులతో కలిసి మీకు జరిగిన లొకేషన్ లో ఎంతో బాగా చేసిన ప్రతి ఒక్కరితో పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మీ యొక్క ప్రయత్నానికి మేము ద్రోహాలు తెలియజేస్తున్నాం. దీంట్లో మనం మూడు త్రీ బెస్ట్ అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ కేటగిరీలో మనం క్యాష్ ప్రైజ్ తో సహా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ డైరెక్ట్ గా ఆ మూడు ఏంటి అనేది నేను చెప్పడానికి ఫీల్స్ హ్యాపీ. సో కాబట్టి ఈ మూడు కేటగిరీల్లో ఫీల్స్ లో మనం ఇప్పుడు క్యాష్ ప్రైజ్ తో పాటు అవార్డు ఇవ్వబోతున్నాం. సో థర్డ్ బెస్ట్ అనేది మనం ముందుగా తీసుకున్నాం. సో థర్డ్ బెస్ట్ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకి ముగ్గురికి మూడు కవర్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ మూడు కవర్లలో ఈ బెస్ట్ మనం చూసుకోవడం అనేది ఫీల్స్ హ్యాపీ. కవర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. సో మొత్తం కవర్లో ఫస్ట్ బెస్ట్ థర్డ్ చూద్దాం. సో దాంట్లో కేటగిరీస్ ఇచ్చాం అనుకుంటా. త్రీ బెస్ట్ మూవీస్ అండి, అంటే నిజంగా అన్ని బెస్ట్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాను. సో దాంట్లో లైఫ్ అనేది ఒక మంచి మూవీగా మేము అనుకున్నాం. సో లైఫ్ అనే మూవీ కూడా ఈ యొక్క కేటగిరీలో ఉంది. అలాగే మిస్టీరియస్ కూడా ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే మక్తూబ్ దగ్గర
సో మత్తు మండలం అనేది కూడా ఒక స్పెషల్ దీంట్లో మనకు థర్డ్ బెస్ట్ ఫిలిం అనేది ఎవరికి వచ్చింది మనకు అనుకోవాలంటే ఈ మూడు సినిమాల్లో ఒక సినిమాకి మాత్రం థర్డ్ బెస్ట్ ఫిలిం అవార్డు ఇవ్వబోతున్నాం. సో ఇది ఏంటి అనేది సార్ అనౌన్స్ చేస్తారు. అలాంటి మూవీ వచ్చా ఒక పంపించాను నేను పంపించాను థర్డ్ ప్లేస్ పంపించాను మరి ఎక్కువ మంది అయిపోయింది థర్డ్ ప్లేస్ లైఫ్ భాగంగా పాల్గొన్నందుకు వాళ్ళకి వచ్చినటువంటి థర్డ్ ప్రైజ్ ఒక్కసారి అర్థం తీసుకు ఇంకో విషయం చెప్పాలి. ఈ సినిమాని 30 rupees తో 30 days లో షూట్ చేశారు అండ్ ఐ థింక్ అది రెడీ ఫిల్మ్ కనెక్టెడ్ డైరెక్టర్ తో కనెక్ట్ అయిన ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ ఈ టీమ్ వర్క్ అనేది కూడా ఎక్సలెంట్ గా వర్క్ చేసింది అండ్ 30 rupees తో షూట్ చేసి యాప్ ఎడిట్ చేసి 30 rupees సినిమా తీసారు. సెకండ్ బెస్ట్ లో కూడా మనకు కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్ లో మరభక్తుడు కన్నుల్లో నిరూపమే. సో ఇది కూడా కేటగిరీకి వచ్చింది ఒక బెస్ట్ సబ్జెక్ట్ అండి. సో అలాగే ఈ యొక్క సెకండ్ బెస్ట్ లో బొట్టు అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అండి. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో టైటిల్ లో మీకు తెలుస్తుంది ఆ యొక్క కథ ఏమై ఉంటుంది అని మనం గెస్ చేయొచ్చు. సో ఆ తత్వమైన సినిమా తీసారు. వీటిలో మనం ఎవరికి ఈ యొక్క సెకండ్ బెస్ట్ ఇవ్వబోతున్నాం గడగా చెప్తాం. సెకండ్ బెస్ట్ అంటే నిజంగా ఆషామాసి కాదు. సెకండ్ బెస్ట్ అంటే ద బెస్ట్ అంటే ఒక్కసారి క్లాస్ కొట్టేది బాగుంది. కష్టపడి ఈ రోజు అంతా కూడా ఈ ఫిలిం బెస్ట్ ఫిలిం రావాలని అందరూ కోరిక అని అనుకున్నాం. సో కాబట్టి సెకండ్ బెస్ట్ వచ్చింది. సో ఆల్ ద బెస్ట్ అమ్మా. నాకు అవైలబుల్ ఉన్న రిసోర్సెస్ లో నేను ఒక్కరిగా దాదాపు 18 నెలల పాటు
చిప్స్ ఫిల్ మేకింగ్ అంటే కేవలం ఏదో తీసేద్దాం అనేటట్టు ఉండదండి. అప్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సో వాటి డౌన్స్ ఉన్నప్పుడు వదిలేకోకుండా నెక్స్ట్ మరీ తీసుకొని ముందుకు వెళ్ళి ఆ ప్రోడక్ట్ ని ఫినిష్ చేయడం అది ఇంపార్టెంట్. సో ఈ ఫిలిం ఫెస్టివల్ ఉన్నదాకానే నేను 2 డేస్ నైట్ అంతా కూర్చొని ప్రోడక్ట్ ని ఫినిష్ చేసి ఫైనల్ పెన్స్ రషీద్ గారికి పంపించాను. సో అంటే కానీ నా ఫస్ట్ లైవ్ యాక్షన్ షాప్ ఇంతవరకు నేను ఎప్పుడు యాక్ట్ చేయలేదు, నేను లైవ్ యాక్షన్ ఎప్పుడు చేయలేదు. అందులో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నా మెసేజ్ ఏంటంటే ఎవరైనా ఇక్కడ ఉండే వాళ్ళు ఒకవేళ మీరు అలవాటు ఉన్నప్పటికీ థ్యాంక్ యూ. ఏది బెస్ట్ మూవీ అనేది మనం మన సాగర్ చేతిలో ఉంది. సో ఆప్షన్స్ ఒకసారి చూద్దాం ఏదైతే ఈ యొక్క ఆప్షన్స్ వెళ్ళాయో. డిఫరెన్షియేషన్ చాలా అద్భుతంగా తీశారు. సో రేర్ ఎర్త్ అనేది కూడా ఒక అద్భుతమైన కాన్సెప్ట్. సో వీటిలో ఏది బెస్ట్ మూవీ ఏదైతే ఎదురు చూస్తున్నామో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఏది బెస్ట్ మూవీ వచ్చిందని మనం చెప్పుకోవాలంటే ఈ రోజు మన అర్చనస్ గారు అనౌన్స్ చేస్తున్న ఆ యొక్క సినిమానే ద బెస్ట్ మూవీ అని చెప్పాలి. సో సార్ అనౌన్స్ నమ్ముతారో దేవుడు మీ నోట్ ద్వారా కలిగిస్తారు. మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాట అక్షర సత్యం అది నిరూపించడానికి ఈ రోజు ఆ టైటిల్ కూడా చూస్తుంటే మీకు చెప్పిన మగవాళ్ళు అంటే జెంట్స్ మమ్మల్ని మించిన యాక్టర్స్ ఇంకెవరు లేరు అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే భార్య దగ్గర మేము నటిస్తాం చూడండి, లైవ్ లో యాక్టర్స్ మీరు అన్ని రికార్డ్ చేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా మాట్లాడతాము, ఎలా యాక్ట్ చేస్తాము, నవరసంలో ఎలా పండిస్తాము, ఎలా నందిస్తాము, ఎలా మోసం చేస్తాము, ఎన్నో ఉన్నాయి ఆ యాక్టింగ్లో. అంటే దీనికి డైరెక్షన్ లేదు, డైరెక్ట్స్ లేదు. డైరెక్టర్ లైన్లో అప్పటికప్పుడు ఆలోచన చేయాలి, అప్పటికప్పుడు యాక్ట్ చేయాలి, అప్పటికప్పుడు సాటిస్ఫై చేయాలి. అంటే మించిన యాక్షన్ ఇంకెక్కడైనా ఉందా? కాబట్టి బెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉంటే ఇంతమందిలో మీరు నెంబర్ వన్ అవుతానండి. నేను బెస్ట్ యాక్టర్ మరి నాకు రమేష్ గారు బెస్ట్ యాక్టింగ్ ఇస్తున్నారో లేదో తెలియదు, రసీద్ గారు బెస్ట్ యాక్టింగ్ నాకు ఇస్తున్నారో లేదో తెలియదు. రేర్ యాప్ టీమ్ ఉంటే రావండి, రేర్ యాప్ బెస్ట్ చేస్తున్నారు ఆ ఎవరెస్ట్ సార్ వచ్చిన చేతుల మీదుగా ఇలా చేస్తున్నారు అన్న రషీద్ గారు ఎవరెస్ట్ మీద మంచి మూవీ చేయబోతున్నారు. ఒక్కసారి లేచి స్టాండింగ్ ఓవేషన్ స్టాండింగ్ ఓవేషన్ ఒక గొప్ప తరంలో ఒక గొప్ప వ్యక్తి చేస్తున్న గొప్ప కార్యక్రమానికి అరవంత భారతీయులు ఒక్కసారి లేచి ఇచ్చారని ఇలాంటి మంచి నమ్ముతున్నటువంటి మహారాజు అనంతపురంలో ఉన్నారంటే ఈ రోజు అనంతపురం అంతా అందరూ కూడా
ఇలాంటి సేవా కార్యక్రమాలు వెళ్ళి సేవ చేస్తూ మరొకటి ఒక సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవడం మర్చిపోతే వచ్చింది. జీవితంలో ఉన్న చిన్న జీవితాన్ని మనం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలంటే సహాయం చేసే తత్వం అవుతుందా? ఆ సహాయం ఎలాంటిది అవ్వచ్చు? ఇతర గురించి హ్యాపీగా ఫీల్ అవుతే చాలా మీరు దత్తం ఉన్నటువంటి వ్యక్తి. సో థ్యాంక్ యూ, కూర్చోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. నేను ఎవరి మందు పార్టీ కంటే తెలుస్తాను. ఇప్పుడు ఇది 2296 ఆపరేషన్ అయిపోయింది. ఇది దైవకార్యంగా భావిస్తూ చేస్తున్నాను. దీనికి దేవుడు సహకారం చేశాను. అందులో కనీసం అంటే 42% ఫీసర్ ఇస్తారు అంటే 50% ఫీసర్స్ చేశాను. చాలా మందికి సర్వీస్ ఓరియంటెడ్ కానీ హాస్పిటల్ నన్ను ఎప్పుడు ఎక్కడ ఉంటారు కానీ ఎక్కడే ఉంటారు కానీ ఇలాంటి పెద్దలు విన్నారంటేనే అంటే మనకి ఏదైనా ఏం అచీవ్ చేశాను అనేది మనకు అర్థం కానీ మీరు ఏదైనా కానీ ఏదైనా కేసెస్ కానీ అంటే ఏమంటే పంపించండి నా చేయడం తరపు నేను క్లియర్ చేస్తున్నాను. ఇప్పుడు మంచి అంటే నేను ఎప్పుడు చెప్పాను కానీ ఫస్ట్ చెప్తున్నాను నేను మెయిన్ ఐ ట్రాన్స్ఫర్ సర్జన్ అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఒక చర్మీ తీసుకొచ్చి ఒక ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ చెప్పాలంటే ఆల్మోస్ట్ మన ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత మన షేప్ ఆల్మోస్ట్ 5-6 ఉంటారు అంటే అన్ని నెంబర్స్ సజెస్ట్ చేస్తాను ట్రాన్స్ప్లాంట్స్ కానీ ఎక్కడైనా మీరు పర్ఫెక్ట్ ఎక్కడ చెప్పలేదు కానీ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇలాంటి వాళ్ళు ఏదైనా అవకాశం ఉంటే ఇలాంటి వాళ్ళ గురించి ఏదైనా చేయగలిగితే నేను ఖచ్చితంగా చేస్తాను. కేటగిరీలోకి వెళ్ళిపోతామండి. ద బెస్ట్ హీరో కేటగిరీకి వెళ్తాం ఫస్ట్. సో ద బెస్ట్ హీరో కేటగిరీ వెళ్ళాలి అంటే ఈరోజు మనమందరం కూడా పొలిటికల్గా మాట్లాడుకోకూడదు కానీ సేవ చేసే తత్వంలో సేవ చేసే పనులు అంటే మురళీగారి గురించి నేను గొప్పగా చెప్పను. ఎందుకంటే ఆయన చేసింది ఇప్పుడు పొలిటికల్ అనుకోకండి, ఎప్పటి నుంచో ఎంతో మందికి కళాకారుల పట్ల ఆయన చేసిన సేవలు, కరోనా టైంలో ఆయన చేసిన సేవలు అద్భుతంగా చెప్పారు. కరోనా టైంలో ఎంతో మందిని ఆదుకున్నాడు, ఎంతో వందల మందిని ఆదుకుని ఈరోజు అందరూ కూడా ఆయన పేరు తెలుసుకుంటారు. అంతేకాకుండా తను ఉన్న స్థానంలో తను ఏమైనా సహాయం చేయగలరా ఎదురుమనిషికి అని తను ఉన్న బ్యాంక్ లో కూడా ఎంతో మందికి రుణాలు ఇస్తూ చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం వరకు తీసుకెళ్ళడానికి ఆయన వద్ద కృషి చేసినటువంటి వ్యక్తి మా మురళీ గారు. సో అలాంటి బ్యూటిఫుల్ హీరోని పెట్టుకొని హీరో అనౌన్స్మెంట్ చేయడం అనేది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. కాబట్టి హీరో అనౌన్స్మెంట్ మీరే చేయాలి. సొసైటీ హీరో మీరు. సో ఇక్కడ షాపింగ్ ఇది ఎవరో తెలియజేస్తే బాగుంటుంది. కనిపిస్తున్నాయి మీరు విన్న మాటలే ఇప్పుడు దాకా సన్నజీవం, అలాగే మహాప్రస్థానం, నా మనసు, నీ నేను. సో ఇలాంటి మూడు సినిమాలు కూడా ఈరోజు యొక్క కేటగిరీలో ఉన్నాయి. సో మరి దీంట్లో బెస్ట్ హీరో కేటగిరీ అంటే హీరోలు నా దగ్గర రావు, ఎందుకంటే వాళ్ళు హీరోగా చేస్తున్నారు కాబట్టి రావు. ఆ డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ మాత్రమే వస్తారు. కానీ అలాంటి కాకుండా సినిమా టీమ్ లో ఒక హీరోగా తను ప్రాక్టీస్ చేసి ఉండి అంత మంచి అప్రిషియేషన్ పొందిన వాళ్ళకు నిజంగా హీరోగా ఇచ్చినప్పుడు ఆ హీరో వచ్చి తీసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎంతైనా బిజీగా ఉండొచ్చు, కొన్ని కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు మన వద్ద బాధ్యత అనేది మరి గ్రహిస్తే
హీరో కేటగిరీ చేయడం కాదు, హీరోయిన్ కేటగిరీ చేయడం కాదు, మనం సమాజంలో ఒకరిగా ముందుకెళ్ళాలని తెలుసుకుంటే బాగుంటుంది. సో ఎవరు ఈ యొక్క బెస్ట్ హీరో అని మీకు చెప్తే అనంతపురం చెందిన అబ్బాయే, అనంతపురంలో పుట్టి పెరిగిన అబ్బాయే, ఎన్నో సినిమాలు చేస్తున్నటువంటి అబ్బాయే, ఆ అబ్బాయినే ఈ షార్ట్ ఫిలిం లో తన హీరోగా పెట్టుకున్నాడు. సో ఆ అబ్బాయికి ఈరోజు బెస్ట్ హీరో కేటగిరీ మన సన్నజీవంలో వచ్చింది. సో అశోక్ గారు వచ్చి తీసుకొచ్చిన హస్బెండ్ గారు వచ్చి, సో అదే హీరో గారు కూడా వచ్చి తీసుకుంటే ఎంత హ్యాపీగా ఉండేదో. సో కాబట్టి ప్లీజ్ ఈ యొక్క అవార్డ్ ని సన్నజీవం, సన్నజీవం నిజంగా పేరుకు సన్నజీవం కానీ అద్భుతాలు మాత్రం చాలా సృష్టించింది. సో ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ రోజు సన్నజీవంకి నిజంగా అందరూ ఇంకొకసారి క్లాస్ కొట్టి అప్రిషియేట్ చేయండి. ఈ అబ్బాయి మన ముందు ఇంకా ముందుకు వెళ్ళాలని, ఎంతో మందిని ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళాలని మా స్ఫూర్తిగా అనుకుంటున్నాం. సో ఇక ఎన్నో సబ్జెక్టులు తన మైండ్ లో పెట్టుకొని ఒక డాక్టర్ వచ్చి డాక్టర్ పని చేసుకుంటూ కూడా ఎన్నో సబ్జెక్టులని ఎవరైతే బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది సమాజంలో ఈ సబ్జెక్ట్ వెళ్తే ఎంత బాగుంటుంది అని నమ్మి రాజేంద్ర ప్రసాద్ గారితో తీసిన సినిమా కరోనా టైంలో తీసిన సినిమా. సో కరోనా టైంలో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఒక మనిషికి మనిషి తోడుంటే ఎలా ఉంటుంది, ఆ తోడు అనేది ఒక ఫ్రెండ్ అయితే ఎలా ఉంటుంది అని, ఒక ఫ్రెండ్ కోసం కాపాడబడే విధానాన్ని, కథా విధానాన్ని ఆ యొక్క డైరెక్షన్ లోనే కాదు సబ్జెక్ట్ చాలా ముఖ్యం. సో ఆ సినిమాని ఎంతో అద్భుతంగా అందించినటువంటి మా జగన్ గారు మా ముందున్నారు. ఆయన బెస్ట్ డైరెక్టర్ ఎవరు అనేది ఏమన్నారు. సన్నజీవం, మహాప్రస్థానం, కిటికీ వార్తలు. ఈ కిటికీ వార్తలు అయితే మాకైతే తెలియదు, మహాప్రస్థానం గురించి కూడా ఇప్పటిదాకా విన్నాం. సో సన్నజీవం గురించి కూడా ఇప్పుడిప్పుడే అవార్డ్స్ తన సొంతం చేసుకున్నారు. సో దీంట్లో డైరెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్, డైరెక్షన్ అనేది కీలకమైన పాత్ర ఎలాంటిదో, డైరెక్షన్ ఇచ్చే డైరెక్షన్ లో ఎదురు మనిషికి ఎలా అర్థమయ్యేదో తెలియగలుగుతారో ఆ డైరెక్టర్ ఉన్న ప్రతిభను ఈ రోజు మన షార్ట్ ఫిలిం ఫెస్టివల్, అనంతపురం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ లో ద బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళాలి. చూడండి ఎందుకు దీనికి బెస్ట్ డైరెక్షన్ అవార్డు ఇచ్చారనేది తప్పకుండా చూడాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ సుబీర్ వస్తున్నా చూసారు కదా. కిటికీ వార్తల్లో ఒకసారి కాదు మొత్తం నాలుగు సార్లు వచ్చాయి. అంటే ఇది అంత అద్భుతమైన సినిమా, హైదరాబాద్ ఫిలిపీన్స్ లో కూడా దీనికి అవార్డు వచ్చింది. ఇద్దరు కూడా సీనియర్ నటులు, మంచి నటులు. అసలు ఎంత చక్కగా ఉంటుందంటే ఒక మనం సంక్షిప్తం వెళ్తా, ఒక వ్యక్తి మరో వ్యక్తి పాకిస్తాన్ ఏం చేస్తున్నారండి, నీకెందుకయ్యా అన్నట్టు కొంచెం ఇసుగా మాట్లాడు. తర్వాత ఇద్దరు మంచి సేవలు అవుతాడు. నువ్వు ఆ కిటికీలో నుంచి పోయేవాడని చెప్తూ ఉంటాడు, వాడు పోయి చెప్తున్నాడు, అది కామెడీ చెప్తున్నాడు. ఈ కిటికీ దగ్గర నేను కూర్చోవాడు ఉందయ్యా అంటాడు, నీకే సాధ్యపడతాయి అంటాడు. ఆ రాత్రి పూట అతను చనిపోతాడు. అప్పుడు యువక నటుడు ఇతర ఆఫర్ పాత్ర చనిపోతాడు, సేపు చనిపోతాడు, వాడు పొందడం ఒక ఆశ్రమంలో కలిసి వ్యక్తి చనిపోతాడు. అప్పుడు ఆ నటుడు చూసిన హావభావాలు, అసలు వారిద్దరు కూడా అంతకుముందు ఘన జీవితంలో వాడు చేసేటువంటి నాటక కళ గురించి, ఆ
అందులో అద్భుతంగా చిత్రీకరించారు ఆ గోపిచంద్ గారు అంతా ఇక్కడ అంతా కాదు దాన్ని అందువల్ల దానికి అవార్డు రావడం అక్కడ రెండుసార్లు చూసా ఇక్కడ రెండుసార్లు చూసా చాలా అద్భుతమైనటువంటి కిటికీ వార్తలకు పెద్ద అవార్డు రావడం అనేది సముచితమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఈ ఫిలిం చూసిన వాళ్ళందరూ మరొకసారి చూడాలనుకునే ఫిలిం కిటికీ వార్త మనం గెస్ట్లు ఒకసారి పిలుచుకొని సాగుతున్నాం. అవసరమైనటువంటి అమౌంట్ కానీ ఏదైనా చేయాలంటే చాలా కష్టం. కానీ అంతకుముందు ఎంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారని నాకు తెలుసు. అండ్ ఎస్పెషల్లీ మన రషీద్ గారు ఎక్కడెక్కడో నుంచి వచ్చినటువంటి అప్లికేషన్ తీసుకొని వాళ్ళ ఫిల్మ్స్ అన్ని అందరికి చూపెట్టి దాని ఒక జూరీని ఏర్పాటు చేసి ప్రైజెస్ ఇవ్వడం అనేది అందరూ క్యాష్ ప్రైజెస్ మొమెంటోస్ అందరినీ తెలవడం ఇది ఒక చాలా పెద్ద కథ. దీనికి చాలా అవసరమైన ఓపిక ఉండాలి. తర్వాత దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. మా అందరి సపోర్ట్ ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. సో ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్ విషెస్ టు రషీద్ గారు, సో రమేష్ గారు, సార్ ఈజ్ ఎ గ్రేట్ పర్సన్ అంటే ఎందుకంటే మొదటి నుంచి చాలా రోజులుగా నేను చెప్తున్నాను ఆయన చెప్పే మాటలు కానీ అది కానీ చాలా ఇన్స్పిరేషన్స్ ఉంటుంది అన్నమాట. మన సార్ హనుమంత్ సార్ గారు, డిఎస్పీ గారు, ఆయన అడిషనల్ ఎస్పీ గారు, ఆయన కార్యక్రమాలు కూడా చాలాసార్లు సార్ కాలేజీలో ఉంటుంటాము, చాలాసార్లు నేను చూశాను, చాలా అద్భుతంగా ఆయన చేస్తుంటారు. అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా ధన్యవాదాలు చెప్తుంటాను. మా మీద చిన్న ప్రణామంతా చిన్న దిశ రెండు ఉన్నాయి. మీరందరూ చాలా కూడా గొప్పగా ఉన్నారు, చాలా రకంగా ఎన్నో రకాలుగా చేస్తున్నారు సేవలు. నేను అది చేయడం లేదు అని చెప్పి నా యొక్క ధన్యవాదాలు తెలుసుకుంటూ సేవ ఇంకా మిగిలినవి ఐదు అవార్డ్స్ అండి. సో ఐదు అవార్డు లో కూడా మనం అందరూ ఎంతగానే చూస్తున్న బెస్ట్ హీరో, బెస్ట్ డైరెక్టర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బెస్ట్ మూవీ ఎందుకు ఇచ్చాము అంటే మనము సార్ గారికి టైం లేదు కాబట్టి సార్ చేతిలో ఇప్పించాను అదే లేటర్ లాస్ ఇచ్చేవాళ్ళం. సో కాబట్టి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. సో గౌరవప్రదంగా మాట్లాడవడం ఇది సార్కి ఒకసారి అందరూ క్యాచ్ కలుగుతాం ఆనందో సార్ గారు ప్లీజ్. థ్యాంక్స్ సార్. సో నెక్స్ట్ మిగిలిన అవార్డ్స్ బెస్ట్ జూరీ అవార్డు ఉంటుంది, తర్వాత విఎఫ్ఎక్స్ మీద కూడా ఒక మంచి అవార్డు ఉంది, బెస్ట్ హీరోయిన్ బెస్ట్ సపోర్టింగ్ కూడా ఉంది, బెస్ట్ డైరెక్టర్ ఈ మాత్రం కేటగిరీ మనలో మిగిలిపోయాయి. సో మరి ఇప్పుడు ఫస్ట్ విఎఫ్ఎక్స్ వెళ్తున్నాము. విఎఫ్ఎక్స్ వెళ్ళాలంటే మళ్ళీ మన జూరీ పద్ధతి తీసుకుంటే బాగుంటుంది అని మా ఉద్దేశం. సో ద బెస్ట్ ఎవరిని కవర్ అవుతుంది
సో ఏమొచ్చి క్యాటగిరీస్? విఎఫ్ఎక్స్ లో మూడు క్యాటగిరీస్ వచ్చినాయండి. ఒకటి మహాశివ, రెండు మైస్త్రి, ఎందుకంటే అది మేకింగ్ వాళ్ళకి తెలుస్తుంది. సో అలాంటిది ఈ మూడు కేటగిరీలో ఏ కేటగిరీకి ఇచ్చారు అనేది సినిమా చేయడం విఎఫ్ఎక్స్ వాడి 30 రూపాయలు విఎఫ్ఎక్స్ వాడడం ఇంతకే గ్రేట్. విఎఫ్ఎక్స్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? హైదరాబాద్ లో ట్రైనింగ్ అయ్యాడా? విశాఖపట్నంలో ట్రైనింగ్ అయ్యాడా? అసలు ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు? విఎఫ్ఎక్స్ ఎలా తీసాడు ఎంత అని నాకు ఆశ్చర్యం చేసింది. చూసారు సో కేటగిరీలో చూసేటప్పుడే సో ప్రైజ్ వస్తే బాగుంది ప్లీజ్. ఎవరికి ప్లీజ్ సరే మాట్లాడారు. ఎలాంటి 30 రూపాయలతో ఒక సినిమా 30 రూపాయలు 30 రూపాయలతో సినిమా చేస్తాం చెప్పారు, మీరు చెప్తే మాకు తెలిసిన లేదు కాబట్టి వాటిని మీరు చెప్పండి. అసలు మేము మాట్లాడే సినిమా చేస్తుంది ఒకటి అసలు ఏంటి కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్ వచ్చేసి అసలు వీళ్ళందరూ తెలియదు, టెంపుల్ ఉంది, వీళ్ళ నాన్న టెంపుల్ ఉంది, అక్కడికి పురాతన కాలంలో నీళ్ళు ఉన్నాయి అవి అని చెప్పేవారు. మళ్ళా తర్వాత మేము మైండ్ తట్టి వెళ్ళింది, తర్వాత మైండ్ తట్టి దీన్ని స్టోరీ మీద మనం ఒక క్యాప్టెన్ తీద్దాం అంటే మన రెడీ మనం తీద్దాం లేదని క్యాప్టెన్ అప్పటి నుంచి స్టార్ట్ చేసినాం. మాకు బడ్జెట్ లేదు మైండ్, ఇప్పుడు మొబైల్ ఇస్తున్నాము నెట్ ఫ్రీ ఫైవ్ ఫైబర్ ఉంది నెట్ ఫ్రీ మొబైల్ ఇస్తున్నాం. ఒక డాలర్ మాత్రమే 30 రూపాయలు ఖర్చు అయింది, 30 రోజుల్లో స్టోరీ అంటే ఫుల్ క్లోజ్ అయిపోయింది. మహాశివుడు ఎలా వాడగలిగారు అంటే మీరు ఆ టెక్నాలజీ యాప్స్ ఎలా వాడారు అనేది మావాళ్ళు కూడా తెలియాలి కదా. ఏంటంటే లైఫ్ మీద ఈ టీమ్కి చెప్పాల్సింది లైఫ్ తర్వాత వచ్చి మహాశివ ఈ రెండు చూసిన తర్వాత మొట్టమొదటి ఇదివరకు చెప్పాను అమెచ్యూర్స్ అంటే పూర్తి స్థాయి ట్రైన్డ్ అప్ ఇంకో చోట సుశిక్షితులైనటువంటి టీమ్స్ కాకుండా అప్కమింగ్ ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో అటు లైఫ్ సినిమా తీయాలి అన్న లక్ష్యంతో పనిచేసే
యూత్ కి ఇంకా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి అనే కాన్సెప్ట్ తీసుకునే లైఫ్, అదేవిధంగా మహాశివ, ఈ రెండిట్లో లైఫ్ అనేది బాగుంది పూర్తిగా. మహాశివ మీరు స్టోరీ పరంగా డెవలప్ చేసుకోవాలి, మీకు విఎఫ్ఎక్స్ లో వచ్చి స్టోరీలో కాదు. సో మీరు స్టోరీలో ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అనేది మీరు ఆలోచించుకోవాలి. సో ఆల్ ద బెస్ట్ అమ్మా, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో జూలీ ప్రెస్ సరగా ఉండాలి, తెలుగుగా స్పెషల్ జూలీ ప్రెస్ ఇవ్వాలి కాబట్టి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ రషీద్ గారు స్పెషల్ జూలీ అవార్డు, సో వీళ్ళ చేతుల మీద చెప్పించాలి, వీళ్ళే ఉన్నారు, తర్వాత మనం ఇంకా గెస్ట్ మీద తీసుకున్నాం. డాక్టర్ తీసుకున్నాం, జగత్ గారు తీసుకున్నాం. ఇది ఒక స్పెషల్ ప్రైజ్ అండి, ఇది ఒక దీని గురించి మీకు చెప్తాను ప్రాంతండి. సో స్పెషల్ జూలీ అవార్డు అనేది ఈసారి మనం ఇస్తున్నాం. సో అది కూడా ఒక ప్లాంట్, అంటే వీళ్ళు ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ అండి, ఇన్ని షార్ట్ ఫిల్మ్స్ జడ్జ్ చేశారు, జడ్జిమెంట్ సపరేట్గా ఉంటుంది, ఒక స్పెషల్ ప్రైజ్ ఇవ్వాలి. సరే స్పెషల్ జూలీ అవార్డు అంటే వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా సినిమాకు సంబంధించి అన్ని హంగులు ఉన్నటువంటి సినిమాకు వీళ్ళు ఒక అవార్డు ఇస్తున్నారు అనమాట. సో అది ఎవరు అనేది అనౌన్స్ చేయాలి, అది దీని ద్వారా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. మీకు మెమోట చాలా బాగుంది, అమ్మాయి ఎంతమైన అమ్మాయిని తీసుకుని మెమోట చేస్తారు, ఎవరు చేశారు డిజైన్? ఓకే సుందర్ గారు, ఓకే ఇది బాగుంటే చెప్పి చేయించారు, వా సూపర్ సూపర్ సార్. కాదు మన చర్చస్ చూస్తున్నప్పుడు వాళ్ళకు కలిగిన ఆనందం ఒక సినిమాలో ఉన్నటువంటి తత్వం అలాంటిది. సో కాబట్టి ఒకసారి టీమ్ అంతా ఒకసారి పైకి వస్తే మంచిగా వస్తాను. సన్న జీవం అశోక్ టీమ్ ప్లీజ్. సన్న జీవం అనే పేరులోనే సన్న జీవాన్ని మన తత్వాన్ని మన యొక్క వాడుకని వాడి, సో మనలో ఉన్నటువంటి ఆ యొక్క భాషని ఆ యొక్క డైలాగ్ రూపంలో కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కానీ క్రియేటివ్ గా అనంతపురి హీరోతో తీసుకొని వచ్చిన సినిమా చేశారు. సో హీరో ఇంపార్టెంట్ కాదు, ఆ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ గా జరిగింది. సో క్రియేషన్ అనేది డైరెక్షన్ లో ఉన్నటువంటి క్రియేటివిటీ. సో కాబట్టి అన్ని హంగులు ఉన్న సినిమా అని చెప్పాలి. బెస్ట్ డైరెక్టర్ కాదు, బెస్ట్ హీరో కాదు, బెస్ట్ హీరోయిన్ కాదు, బెస్ట్ జూలీ అవార్డ్ వచ్చింది అంటే దట్ ఈస్ గ్రేట్ అవార్డ్ అన్నమాట. ఎవరు విడిగా ప్లీజ్ ఎవరు పడి ఈ చెన్నెవరు పడి సన్నజీవం. సన్నజీవం చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ఇందులో ఏ అవార్డు రావాలి ఏ అవార్డు రాకూడదు అని, అంటే ఏది తప్పు లేదా ప్రతి వాడ యాక్టింగ్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. అందులో ఆ మహిళ యాక్టింగ్ ఒక ఉమెన్ క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ మనకి కళ్ళని తెప్పించేస్తుంది అంత బాగుంది. అలా ప్రతి ఒక్క పాత్ర కూడా విలన్ విలన్గా ఉంది, మంచిగా విలన్కి ఉండవలసిన లెవెల్లో విలన్ చూపించారు. అలాగే హీరో అంటే అతను కూలివాడు అతని రౌద్రం ఎలా వచ్చింది, సహనం కూడా ఎలా చూపించారు, నవరసాలు కూడా అన్ని సన్నజీవంలో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ఇన్ని మలుపులు తిప్పి తీయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఏ అవార్డు వస్తుందని ఆలోచించా, ఏ అవార్డు అన్ని అవార్డులకి అర్హత ఉన్నదని నాకు అనిపించింది. నా అభిప్రాయం నిజమైంది, చాలా సంతోషపడే ధన్యవాదాలు. మరొక విషయం, ఇప్పుడు నేను జగన్ గారిని చూస్తున్నా కదండి, వాళ్ళ గురించి ఒక మాట చెప్పాలి. లాస్ట్ ఇయర్ విశాఖపట్నంలో విశాఖ ఫిల్మ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం, దానికి మేము నేనే ఆర్గనైజింగ్ సెక్రటరీ. అందులో అనుకోని ప్రయాణం చిత్రం ఉత్తమ రాజేంద్ర ప్రసాద్ గారికి వచ్చింది, రాజేంద్ర ప్రసాద్ గారికి ఉత్తమ అవార్డు వచ్చింది. అయితే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నరసింహరావు గారు అప్పుడు కలవడం జరిగింది. అప్పుడు జగన్ గారు నేను కలవలేదు, ఎవరిని అడిగాను అంటే అనంతపురం అందేవాడు అని చెప్పారు. సరే అయిపోయి నిన్న వచ్చినప్పుడు అక్కడ చూసి అనుకోని ప్రయాణం ఉన్నప్పుడు అప్పుడు సార్ అడిగితే చెప్పాడు మన ఊరు సార్ రేపు వస్తారని చెప్పి, వారిని కలిసి చాలా సంతోషం ఉంది. కొన్ని నేపథ్యంలో వారిని నేను ఒక ఫంక్షన్కి ఆహ్వానిస్తాను, మీరు చేయండి, మీరు ఎవరండి మరి అంత హీట్ అయ్యాయి అని చెప్తారంటే ఎంత రసవత్తరంగా ఆ సినిమా చూశారో అని అనుకోవచ్చు. సో జడ్జెస్ మీరు చెప్పండి. సన్న జీవం గురించి ప్రత్యేకంగా మాట్లాడమని జూడీ ఎవరైతే
ఈ స్పెషల్ జ్యూరీని సొంతంగా ఇస్తున్నారు 5,000 రూపాయలు క్యాష్. ఇందులో కేటగిరీస్ ఉంటావు, ఒకే ఒక ఫిల్మ్ ఉంటుంది, ఆ ఫిల్మ్ కావచ్చు, ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ రైటర్ కావచ్చు. సో హీఈస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను నెక్స్ట్ లెవెల్లో ఇంకా అచీవ్మెంట్స్ పొందాలి అనే ఉద్దేశంతో కన్న గారు ఈ 5,000 రూపీస్ క్లాస్ వైజ్ అనేది ఇస్తున్నారు ఈ అవార్డ్ త్రూ. దానితో పాటు స్పెషల్లీ డిజైన్డ్ మెమోంటో అనేది కూడా ఇస్తున్నారు. అండ్ ఈ అవార్డ్ అనేది కథా సుబ్బారావు గారు, అంటే ఫ్రెండ్ జూలీ పర్సన్ వాళ్ళ నాన్నగారు, సో ఆయన జ్ఞాపకార్థం ఈ అవార్డ్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వబోతున్నా. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ పూర్తిగా ఇక 4-5 సంవత్సరాలుగా అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ముఖత ఏమైతే జరుగుతుందో అందులో నుంచి ఎదిగిన వ్యక్తిగా నేను ఈ దర్శకుడిని భావిస్తున్నాను. అనంతపురానికి వదాం నిజం చెప్పాలంటే, సో ఆయన చేతి మీద కూడా ఎటు తిరుగుతున్నాం, ఇంకా చూపిస్తుంది కదా కథ మాటలు చిత్రీకరణ తర్వాత నటీనటుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడం. సాధారణంగా మనం కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్లో ఒక నటుడిని ఉత్తమ నటుడిగా భావిస్తూ ఉంటాం, ఇంకొక నటుడిని సంబంధించి మనకు కొంత పెర్ఫార్మెన్సెస్లో అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అది ఆయా నటుల యొక్క స్వీయ సమస్య. ఎవరికైతే క్యారెక్టర్ గొప్పగా దొరుకుతుందో వాళ్ళు గొప్పగా నటించగలుగుతారు. ఇంకొకరు గొప్ప నటుడైనప్పటికీ సరైనటువంటి పాత్ర దొరకనప్పుడు సరైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయలేకపోతారు. కానీ వీళ్ళందరినీ సమానంగా వాళ్ళ నుంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకునేటటువంటి ఆలోచన, దాని పట్ల అవగాహన పూర్తిగా ఉండేది ఎప్పుడు దర్శకుడికి మాత్రమే. ఈ అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తాయంటే వాటి లోటు కూడా ఉండేది దర్శకుడిలోనే. కాబట్టి సన్నజీవంలో సైడ్ క్యారెక్టర్స్ ఫ్రేమ్ అవుట్ అయ్యే క్యారెక్టర్స్ తో సహా వాళ్ళందరి చేత మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకున్నాడు దర్శకుడు అని నేను ఫీల్ అయ్యాను. కాబట్టి ఈ అవార్డు స్పెషల్ జూరీ అవార్డు అశోక్ కి ఇవ్వడం జరుగుతుంది. అశోక్ ఎందుకంటే ఇంత పరిపక్వత చెందినటువంటి ఒక డైరెక్టర్ని మా అనంతపురంలో ఉన్నాడు అన్నందుకు ఒకసారి మీరు ఒకసారి క్లాస్ కొట్టేస్తే. సో ఏంటంటే పరిపక్వత అనేది ఎలా వస్తుంది అంటే, వీళ్ళు ఇన్ని రోజులు జూలీ పర్సన్ జూలీ అవార్డు ఇవ్వడానికి కారణం ఏంటంటే, ప్రతిసారి ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ ప్రతి ఒక్క ఫెస్టివల్ లో కూడా అశోక్ పెట్టిన ఒక ఎఫెక్ట్స్ బాగా చూశారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్క షార్ట్ ఫిల్మ్ లోనూ ఆయనకున్నటువంటి టాలెంట్ అంటే తనలో ఉన్నటువంటి టాలెంట్ నాకు తెలిసింది ఏంటంటే, అద్భుతమైనటువంటి డైలాగ్స్ వస్తాడు. ఆ పిక్చరైజేషన్ విషయం కంటే అద్భుతమైన డైలాగ్స్ ని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా నిజంగా బాలకృష్ణ గారి అప్పుడు అనిపించేలాగా ఆయన డైలాగ్స్ రాసే బాలకృష్ణ వారు కూడా వెళ్ళాయి. సో కాబట్టి ఒకసారి అశోక్ కూడా మాట్లాడితే బాగుంటుంది. అందరికీ నమస్కారం. గత 5 ఇయర్స్ నుంచి నేను సినిమా ఇండస్ట్రీలోకి డైరెక్టర్ గా ప్రయత్నిస్తున్నాను. 2023లో లారా పాలర్ అనే షార్ట్ ఫిల్మ్ కి స్టూడెంట్ అనిపిస్తాను. స్పెషల్ జూరీ అవార్డు సార్ దాని జ్ఞాపకంగా తీసుకోవడం అనేది నా 5 ఇయర్స్ జర్నీలో దిస్ ఈస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఈ అవార్డు నాకు చాలా స్పెషల్, నాకు జీవితాంతం గుర్తుండి పోయే ఒక మూమెంట్ అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను బెస్ట్ స్టోరీ ఏదో ఏదో వస్తున్నా చాలా స్పెషల్ అవార్డు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇందులో యాక్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా యాక్టింగ్ చేశారు.
నేను ప్రతిసారి వెళ్ళి ప్రతి డైలాగ్ వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేసింది లేదు. ఏంటి స్టార్టింగ్ ఎప్పుడైతే నేను షూటింగ్కి వెళ్తానో అప్పుడు క్యారెక్టరైజేషన్ లేదు వాళ్ళని రాబట్టే విధంగా నేను వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. తర్వాత షూట్లో ఇలా చేయడం లేదని ఒక మాట చెప్తాను అంటే వాళ్ళే చేశారు. సో క్యారెక్టర్లకి ఒక యాక్టర్ని ఎలా తీసుకురావాలని ఆలోచించి షూట్కి వెళ్ళే ముందు వాళ్ళని ఎంత వీలైతే అంత క్యారెక్టర్లో ఉండేటట్టుగా ట్రై చేస్తున్నాను. అండ్ ఇందులో సార్ చెప్తారు శిల్ప అనే అమ్మాయి, అమ్మాయికి దాదాపు అంటే కొన్ని కారణాల వల్ల వేరే అబ్బాయి నాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల 2 డేస్ ముందు ఓకే చేశాను అమ్మాయి అంతా. 2 డేస్ ముందు స్క్రిప్ట్ ఇచ్చాను అమ్మాయి. 2 డేస్ ముందు స్క్రిప్ట్ ఇస్తే ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా డైరెక్ట్గా కావలేదు ఆమె హైదరాబాద్ లో. 2 డేస్ ముందు స్క్రిప్ట్ ఇస్తే దాన్ని ఫోన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చి అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసింది. సో అందరి యాక్టర్లకి పేరు పేరుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎవరో కూడా సో ఉన్న దాంట్లో ఉన్న లిమిటెడ్ బడ్జెట్ లో తీసాము. ఏ ఒక్క యాక్టర్ కూడా 1 రూపాయి రెమ్యునరేషన్ తీసుకోకుండా చేశాడు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ చెప్తున్నా ఈ అవార్డు నాకు చాలా స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సపోర్ట్ అబ్బాయికి అందరూ ఇస్తారన్న నమ్మకంతో మరొకసారి క్లాస్ పెట్టండి ఇలాంటి డైరెక్టర్ మహానంద గారు అబ్బాయినందుకు. సో థ్యాంక్ యూ. కంగ్రాట్యులేషన్స్ అశోక్ గారు. సో నెక్స్ట్ సపోర్ట్ ఏంటంటే ఇప్పుడు పవన్ మాకు సపోర్టింగ్ ఇస్తాడని అనుకుంటున్నాం. సో అలాంటి సపోర్ట్ ఎలాగ ఇస్తున్నాడు, ఫ్రెండ్లీగా ఎంత సపోర్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక ఫ్రెండ్కి ఒక ఫ్రెండ్ హెల్ప్ చేయడం కంటే ఒక ఫ్రెండ్ ఫ్రెండ్కి హెల్ప్ చేయడం అనేది చాలా. సో అనుకున్నది అనుకున్నట్టుగా పవన్ మేము అడిగిన వెంటనే కూడా మా కోసం హెల్ప్ చేశారు. ఆ హెల్ప్కి అండ్ సపోర్టింగ్ బెస్ట్ సపోర్టింగ్కి ఎవరనేది సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఎవరు ఓపెన్ చేసి బెస్ట్ సపోర్ట్ అనమాట. ఇలాంటి వాళ్ళని మనం అవార్డు కూడా ఇవ్వాలి. సో పేరెంట్స్ మహాప్రస్థానం జన్మనిచ్చిన తల్లి తల్లికి. సో ఇవి ఈ మూడు ఉన్నాయన్నమాట. సో ఈ మూడింటికి మనం ద బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఎవరా అని మనం ఆలోచిద్దాం. సో వాటిలో ద బెస్ట్ అనేది ఎవరో కూడా మా పవన్ రిలీజ్ అయిపోతున్నారు. కంగ్రాచులేషన్ పేరెంట్స్ కి ప్లీజ్ టీమ్ వన్ రావాలి. సపోర్టింగ్ టీమ్ పేరెంట్స్ కంగ్రాచులేషన్స్. సో రంజిత్ గురించి మీ అందరికి బాగా తెలుసు, అనంతపురంలో హీస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. సో ఏదైనా కూడా సాధించాలనే తపనతో ఎంతో మంచి వీడియోస్ చేస్తామని నాగట్టుకునే తత్వం. సపోర్ట్ అనేది కూడా అందరికి అన్ని విధాలా ఇస్తాడు. నావాలనుకుంటే అందరిని దగ్గర తీసుకునే తత్వం. సో అలాంటి అబ్బాయికి ఈరోజు ఆ యొక్క బెస్ట్ అవార్డు రావడం ఇట్ ఈస్ హ్యాపీ. బెస్ట్ సపోర్టింగ్ కి గాను మనం ఇస్తున్నటువంటి అవార్డు. సో వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారు, ఆవిడ కూడా బయట వస్తే ఇప్పించవచ్చు ప్లీజ్ ప్లీజ్ మేడం. ఎందుకంటే అవకాశం దొరికింది మాకు మీరు రావడం ఈరోజు ఇచ్చిందా ఎవరు తీస్తారు. ఎందుకంటే ఆయన సపోర్ట్ బెస్ట్ సపోర్ట్ ఆవిడేది మాకు తెలుసు. సో కాబట్టి అలాంటి బెస్ట్ సపోర్ట్ ని కింద వచ్చి బయటకి ఆయనకి తెలవుతుంది. అది యువత బెస్ట్ సపోర్ట్ ఆయనకి. కాబట్టి ఆ బెస్ట్ సపోర్ట్ అవార్డు తీసుకోవడానికి ప్లీజ్ ఎవ్రీబడి క్లాప్ ప్లీజ్. ఒక మంచి విషయం అండర్స్టాండింగ్ వస్తూ ఎంతో మంచి కార్యక్రమం అది చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ అందరికీ నావాలి తత్వం మా రంజిత్ ఉంది. సో రంజిత్ ఇస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ మా అందరికి. సో ఆల్ ద బెస్ట్ రంజిత్. సో రెండు మాటలు మాట్లాడారు అవార్డు తీసుకోవడం కాదు. సో మాటలు కూడా రెండు వేల 20 మాట్లాడుతున్నాను. ఎందుకంటే 20 ఏళ్ళ జరిగింది ఇప్పుడు ఐఎమ్ హోల్డింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. నా పేరు కట్టా రంజిత్, ప్రొఫెషనల్లీ అడ్వకేట్ అండి నేను. సో మా ఫాదర్ కట్టా సుకుమార్ డాక్టర్, చాలా మంది కిడ్స్. సో చిన్నప్పటి నుంచి నేను చాలా మంచి డాన్సర్. డిస్ట్రిక్ట్ ఫస్ట్ 3 సార్లు వచ్చింది నాకు 94, 95, 96 డ్యాన్స్లో. సో ఆ డ్యాన్స్ ఇంక్లినేషన్ ఫిలిప్స్ వైపు వెళ్ళింది నాకు. నా ఐడల్ మెగాస్టార్ చిరంజీవి. సో అట్లా యాక్టింగ్ నేను ఇంట్రెస్ట్ వచ్చి అలా ఒకటే అడుగులు వేసి ఎల్ఎల్బి ఈవినింగ్ కాలేజ్ చదువుతూ హైదరాబాద్ వెళ్ళి
ఫిలిం ట్రైల్ చేసి ఫైనల్గా 15 ఫిలిమ్స్ చేశాను. పెద్ద పెద్ద సినిమాలే చేశాను, కానీ బ్రేక్ రాలేదు. అంటే ఇప్పుడు శుభలేఖ సుధాకర్ అంటారు, శుభలేఖ సినిమాలో శుభలేఖ సుధాకర్ గారు గుడ్ మ్యాన్ పర్ఫార్మెన్స్కి శుభలేఖ సుధాకర్ అని ఆయన పేరు వచ్చేసింది. సో ఆర్యా వన్ ఫిలింలో రన్నింగ్ రేస్ సీన్లో అల్లు అర్జున్ని కింద పడేసేది నేనే. సో అలా చెట్టి నిజం మేం వయసుకి వచ్చాం, ప్రియతమా నీ వచ్చిన కుశలమ్మ, ప్రేమ అంటే సులువు కాదురా, ఇలా చాలా సినిమాలు చేశాను. నా చిన్న ల్యాండ్ ఇష్యూ వచ్చేసి ఫిలిమ్స్కి కామాబెట్టి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు లక్ష్మి కటాక్షం అని ఫిబ్రవరి 8 రిలీజ్ కాబోతున్న సినిమా, దాంట్లో నాకు చాలా పెద్ద రోజు. ఖచ్చితంగా ఆ సినిమా రిలీజ్ అయ్యాక కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ నుంచి నాకు కాల్ వస్తుందని చెప్పి చాలా నమ్మకంగా ఉన్నాను. సో ఈ గ్యాప్లో నాకు ఒక టీం ఏర్పడడం, సో మిమ్మల్ని సినిమాలో చూసామన్నా సార్ అని కొంతమంది అబ్బాయిలు రావడం, వాళ్ళతో నేను 10 ఇయర్స్గా జర్నీ చేయడం, షాకింగ్గా తెలియగానే ఈ 6 మంత్స్లో 50 రీల్స్ చేశాను, ఒక 2 ఇయర్స్లో 15 షార్ట్ ఫిలిమ్స్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా నేను పంపించాను రషీద్కి, నాకు రషీద్ 2 ఇయర్స్ కింద పరిచయం అయ్యా. సో చూసాను అంటే పంపించాను జై హింద్ అని ఒక పేట్రియాటిక్ ఫిలిం పంపించాను, ఐ ప్లేడ్ సోల్జర్ ప్లేయర్. సో ఈసారి కూడా రషీద్ నాకు ఇన్విటేషన్ పంపించగానే, సో ఈ పేరెంట్స్ అనేది నాకు చాలా చాలా దగ్గరగా నా మనసు దగ్గరైన ఫిలిం అన్నమాట. పేరెంట్స్ని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టకూడదు అనే కాన్సెప్ట్తో తీశాను ఇది. సో మై ఫాదర్ మదర్ అంతా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. నిన్న స్క్రీనింగ్ అప్పుడు ఇది నా చేతిలో పట్టుకుంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ స్క్రీనింగ్ జరిగినప్పుడు రషీద్ ఫోన్ చేసి 4 o'clock మీరు రండి మీ సినిమా స్క్రీన్ చేస్తాను జ్యూరీ వాళ్ళని కాబట్టి నేను వెళ్ళా, వెనకాల కూర్చున్నా. కూర్చోగానే స్క్రీనింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 2 మినిట్స్ అటు ఇటు అంతా హడావుడి మాటలు, 3rd minute నుంచి కొంచెం కామ్ అయిపోయారు అంతా. బై ది టైమ్ అంటే నేను ఆ మూమెంట్ క్యాప్చర్ చేయలేకపోయాను, నా బాధ అదే. ఫిలిం అయిపోగానే బోత్ ద గ్రేట్స్ వెంకట్ అండ్ అంకుల్ అండ్ వీళ్ళంతా క్లాప్స్ కొట్టారు. ఐ ఫెల్ సో హ్యాపీ సార్, ఇక్కడ సార్ కూడా. సో ఐ వాజ్ సో హ్యాపీ అంటే నేను వాళ్ళకి చెప్పా, రేపు నాకు నామినేషన్ వస్తుందో లేదో తెలియదు, నాకు ఏదైనా అవార్డు వస్తుందో లేదో తెలియదు, బట్ నేను వెనకాల కూర్చొని నా ఫిలిం అయిపోయాక మీరు క్లాప్స్ కొట్టారు చూడు, అదే నాకు చాలా పెద్ద అవార్డు అని చెప్పాను. ఐ వాజ్ సో హ్యాపీ. ఇట్ టుక్ మీ ఐ స్టార్టెడ్ మై ట్రైన్స్ ఇన్ 1999. ఇప్పుడు 2024లో ఇట్ టుక్ మీ నియర్లీ 25 ఇయర్స్ టు హోల్డ్ ది స్మాల్ ట్రోఫీ. ద జర్నీ వాజ్ వెరీ బిగ్. ఎక్కడ నేను అంటే నిరాశ చెందలేదు. చాలామంది వచ్చేవాళ్ళు అంటే ఫిలిం ఆఫర్స్ కూడా వచ్చి వెళ్ళిపోయాయి, అన్నట్టుకుల్లో ఉన్నానైతే వచ్చిన మైనస్ ఉండేది. కొంతమంది షార్ట్ ఫిలిం వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు, మళ్ళీ ఇంకో తెలియదు వద్దండి. సో ఎప్పుడైతే నాకు ఈ బ్యూటిఫుల్ టీం ఏర్పడిందో, సరే ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకు, మనకి క్రియేటివిటీ ఉంది అని చెప్పి ఎవ్రీ వీక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ సంథింగ్. ఎవ్రీ వీకెండ్ ఐ పోస్ట్ సమ్ వీడియోస్, మై పాపులారిటీ ఇస్ గెటింగ్ ఇంక్రీస్డ్ బై ది డే అండ్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ 2025 కల్లా తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి నటుడుగా నేను సెటిల్ అవుతాను. అనంతపూర్ పేరు వినగానే రజిత్ అన్నాడు అక్కడి నుంచి అనేది అందరు అనాలి అనేది నా చిరకాల వాంఛ. ఐ వాంట్ టు పుట్ అనంతపూర్ అనే బిగ్గర్ క్యాన్వాస్. సో మెనీ టాలెంటెడ్ పీపుల్ ఆర్ దేర్ హియర్ అన్ని విధాలుగా అన్ని రంగాల్లో. అండ్ సారీ ఫర్ టేకింగ్ సో మచ్ టైం, ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. సో ఇది ఫస్ట్ ఇక్కడ 3:30 నుంచి కూర్చున్నాను నేను, ఒక కేటగిరీ ఇంకో కేటగిరీ ఇంకో కేటగిరీ అయిపోతున్నాయి. నాకు ఉందా లేదా, అసలు నామినేషన్ ఉందా లేదా అని ఒక డౌట్ ఉండేది. ఫైనల్గా నామినేషన్ ఉందని తెలిసింది ఇల్లీగల్గా, కవర్లో నా పేరు ఉందని తెలిసింది. సో సరే చూద్దాం. లేదు హీ హెల్ప్ మీ టు రిలీవ్ మై టెన్షన్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఫైనల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది సపోర్టింగ్ అని చెప్పేశాడు, నా బెస్ట్ సపోర్ట్ మా పేరెంట్స్, మై ఫాదర్ డాక్టర్ సుకుమార్, మై మదర్ హీదా వాణి, మై బ్రదర్, మై ఫ్యామిలీ, ఆఫ్టర్ మ్యారేజ్ మై వైఫ్. వితౌట్ దేర్ సపోర్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఫ్యూ ఫ్రెండ్స్ ఆర్ దేర్, అది లిస్ట్ చాలా ఉంది, ఐ కాంట్ టేక్ ఈచ్ నేమ్.
సో వన్స్ అగైన్ ఐ థ్యాంక్ రషీద్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఆల్ ద జ్యూరీ మెంబర్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ సెలెక్టింగ్ మై ఫిలిం ఇన్ సమ్ క్యాటగిరీ అండ్ బూస్టింగ్ మై మొరేల్. డెఫినెట్గా నెక్స్ట్ ఫిలిం షార్ట్ ఫిలిం ఫెస్టివల్ రషీద్ వచ్చేటప్పుడు టాప్ 3 ఫిలిమ్స్ లో నాది ఉంటుంది, నేను ఆ కేటగిరీలో అవార్డు తీసుకుంటాననే నమ్మకం నాకు చాలా ఉంది. అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, కంగ్రాచులేషన్స్. ఇలానే ఎన్నో గొప్ప గొప్ప అవార్డ్స్ తీసుకోవాలి. రచిత అది మాటలు బాగుంటే అమ్మాయి పక్క నుండి ఒక మాటలు బాగుంది ఫ్యాన్స్ అనేది చెప్పకపోతే అదే నాకు థ్యాంక్స్ అని చెప్పాలి కదా. జస్ట్ ఒక స్మైల్ తో కవర్ చేసేసారు సార్. This is the first time I'm speaking on stage, so really I'm tense. I'm literally very, very happy. Happiness being a word levu. So he is my life and everything. So definitely my life ki oka first time life for my award achindi ante that's like, I have to go have a party now. Okay, mana kuda join avadu. So thank you, Rajit. క్యాస్ప్రైజ్ ఇచ్చింది అందరికి పార్టీ ఇచ్చింది అని సో ఇంకా జైన్ మురళి గారు ఒకసారి వీడి మీద వచ్చేసి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే సో జైన్ మురళి గారు ప్లీజ్. తెలుసు రామరాజ గారి ఒక చిన్న వీడియో తీసాక మనం మాట్లాడితే చాలా బాగుంది. సో ప్లీజ్ అన్న మీరు వస్తారా పక్క నుండి చూడాలనిపిస్తుంది అన్న పక్క నుండి చూడాలనిపిస్తుంది పక్క నుండి చూడాలి నిలబడతా పెంచుకోవడానికి రక్త సంబంధమే ఉండడం అవసరం లేదు. గుప్పిడంత గుండెలో ఆకాశమంత ప్రేమ ఉంటే చాలు, అందరూ మారాలి. కన్నీళ్లు తుడతారంటే మీ వేళ్ళలో కాస్త ప్రేమ ఉంటే చాలు, ప్రతి ఒక్కరూ మా బంధువులే. అలాంటి ప్రయత్నమే చేస్తోంది ఒక ఆశ్రమం, దాని పేరు మీనాక్షమ్మ సమ్మేత వికాస కేంద్రం. ఇక్కడ తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలు, పుట్టుకతోన అందులైన వారు మరియు వికలాంగులు ఈ ఆశ్రమం ముందు అమ్మ ప్రేమ పొందుతున్నారు. రవికాంత రమణ గారి సేవలు ఈ ఆశ్రమం స్థాపించడానికి ఒక బలమైన కారణం ఉంది. రవికాంత రమణ గారి భార్య మీనాక్షమ్మ గారు అకాల మరణం చెందిన తర్వాత ఆమె మీద ఉన్న ప్రేమతో 10 మందికి సేవ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో మీనాక్షమ్మ సమ్మేళిత వికాస కేంద్రాన్ని స్థాపించడం జరిగింది. ఈ కొండంత బాధ్యతను అండగా నిలిచాడు తన కొడుకైన రవికాంత గారు. తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ అమ్మలోని ప్రేమను ఒక అన్నగా ఆడపిల్లలకు పంచుతూ అక్కడ ఉన్నటువంటి పిల్లలకు తానే ఒక గురువై నిలిచాడు. చూపు లేని వారికి ముందు చూపు అయ్యాడు, వికలాంగులకు అడుగై నడిచాడు, అనాథలకు అక్కులు చేర్చుకొని సేవలు అందిస్తున్నాడు. అక్కడ ఉన్న పిల్లలను ఒకసారి పక్కరిస్తే గతం తాలూకు బాధలు కన్నీళ్లు కష్టాలు ఒక ప్రవాహంలా సాగుతాయి. అందరికీ నమస్కారం, నా పేరు నాగేశ్వరి. నేను పుట్టుకతోనే అందరాలని 1 to 10 వరకు ఆర్డీటీలోనే చదువుకున్నాను. మాకు రమణ సార్ గారు మమ్మల్ని విజిట్ చేసి మీనాక్షమ్మ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ లో చదువుకోవడానికి అవకాశం కల్పించి నన్ను మాస్టర్ జూనియర్ కాలేజ్ లో
సిఎస్సి ఫస్ట్ గ్రూప్ చదివిస్తున్నారు. 2 మంత్స్ బ్యాక్ మా నాన్న బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చనిపోయారు. మా అన్నకన్నా నన్నే మంచిగా చదివించాలని ఆశ మా నాన్నకి ఎక్కువగా ఉండేది. కానీ ఇలా చదివి మా అమ్మకు చాలా బాగా కలిగింది. మీకు అమ్మాయి చదువు ఆపేస్తే మా నాన్న చాలా బాధపడతారు. సార్ మా కుమారుడు ఇచ్చి వెళ్ళాడు, నేను ఖచ్చితంగా ఎంఐ చదివిస్తానని. సరే ఆడపడి కూడా చాలా కష్టాలు ఉంటాయి, ఒక అమ్మ ఇంకా చదివించలేదు అని తెలుసుకుని సార్ నన్ను తీసుకుని ఇంకా అంతా చదివించాలి, నేను మొత్తం చదివిస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు నన్ను జూనియర్ కాలేజ్ ఎంపీసీ చదివిస్తున్నారు. I am a senior orphan. I lost my father at my second class. We don't have any financial properties to study. My God's grace, I completed my 10th class. After 10th class, my mother decided to don't study me. So at that time, Welcome Grammar Sir gave me a chance to study in joining Meenakshama Inclusive Trust. I am an orphan. I lost my mother due to breast cancer when I am 7 months old. I am living with my grandparents. We face many problems after my time. We lost our hopes to study higher education. At the time we lost our hopes, Ravikant Ramana sir gave an opportunity to join in Meenakshama Inclusive Development Center. Mama Manani Dirvi Kulamudu, Mimi Dirvi Adipulayam, Manani Kulamudu 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 వచ్చారు క్షమ ఫౌండేషన్ ద్వారా మాకు మంచి కాలేజ్ దొరికింది. శ్రీ చైతన్య కాలేజ్ లో ఆడపిల్ల అనగానే భారంగా భావించే ఈ సమాజంలో అనాథులైన ఆడపిల్లలను ఒక చోటికి చేర్చి వారి భవిష్యత్తుకు భరోసానిస్తుంది ఈ ఆశ్రమం. కార్పొరేట్ కాలేజీలో నిరంతరం వారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం వార్డుగా ఉంటారు. అలాగే వారందరికీ రక్షణగా అందుడైనటువంటి వెంకట నారాయణ గారు వారిని పర్యవేక్షిస్తూ ఉంటారు. వారి రాకపోకల కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. నేను పుట్టుకతోనే అందరిని 14 సంవత్సరాలు ఆర్బిజి అనే స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తాను. రాయలసీమలో చదివే అందరి విద్యార్థులకు ఇంత సమాజం అభివృద్ధి అయినప్పటికీ ఉన్నత విద్యలు అభ్యసించాలంటే తిరుపతి కానీ హైదరాబాద్ కానీ మైసూరు కానీ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. పిల్లలు ప్రయాణం చేసేటప్పుడు ఒకరిద్దరు నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఆ రైలు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఇది జరిగినప్పటి నుండి నాలో ఒక వేదన మొదలైంది. ఎలాగైనా సరే ఇంత అభివృద్ధి అయింది, ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నత విద్యలు చదవడానికి పిల్లలు ఈ కాలంలో కూడా అంత సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే అది దేవుడి మహిమ దురదృష్టమో తెలియదు. కానీ అత్యధిక వికలాంగులందరూ కూడా పేదవాళ్ళకి అభివృద్ధి వస్తారు. అలాంటి పేదవారు నిరక్షరాస్తులు ఇంత ఉన్నత విద్యను చదివించడానికి అంత దూరం వెళ్ళాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు లోన్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచన చేసుకొని మా మనం పడుతున్న సమయంలో నాకు దేవుని లాగా రవికాంత్ రమణాసార్ గురించి చాలా మంది చెప్పారు. దాంతో పాటు ఆర్బీజీలో నాకు ఇప్పటికీ పరిచయాలు ఉన్నాయి కాబట్టి వారి ద్వారా రవికాంత్ రమణాసార్ గారు అందులకు కానీ అవార్డులకు కానీ ఈ సేవా కార్యక్రమాలు ఒక వ్యక్తి కంటి ఆపరేషన్లు నేర్పిస్తున్నారు.
ఆలయాలు నిర్మిస్తున్నాడు, అలాగే ఆడిటోరియాలు కట్టిస్తున్నారు, ముప్పై సంవత్సరాలు కన్నేశ్వర కూడా ఒక మంచి ఆడిటోరియం నిర్మిస్తున్నారు, అలాగే కళ్యాణ మండపాలు కట్టిస్తున్నారు, పేదవాళ్ళు పెళ్లి చేస్తున్నారు అన్ని విని సంతోషపడినాము. మరి ఆ వ్యక్తిని కలుసుకొని మీ ఆర్థిక వాళ్ళతో కలిసి ఉన్నత విద్యను ప్రారంభిస్తే చేయగలిగినటువంటి సమర్థులు మన తల్లిదండ్రులు రమణ సార్ గారిని భావించి వాళ్ళు మేము చర్చించుకున్న తర్వాత అమ్మగారి పేరు మీద నిరంగారి జ్ఞాపకార్థము మీనాక్షమ్మ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ సెంటర్ అనే ఒక ఈ యొక్క కేంద్రాన్ని మేము ప్రారంభించాము. ఫౌండేషన్ ద్వారా మనము బీద పిల్లలకు అనాథులకు తర్వాత కట్టిచూపు లేని వారికి ఉత్తీర్ణిస్తే అయితే ఇది ఎలా నాకు సంక్రమించిందంటే ఆర్డీటీతో నాకు అనుబంధం ఉంది. ఆర్డీటీలో టెన్త్ క్లాస్ వరకు పిల్లలకు చదువు చెప్తారు, అయితే టెన్త్ క్లాస్ లో వాళ్ళ నుండి మనం కొంతమంది పిల్లలు తీసుకొని వాళ్ళకు విద్యాభ్యాసం నేర్పించాలనే ఉద్దేశం నుంచి విద్య చేపట్టాలనే ఉద్దేశంతో ఈ ఆస్ట్రం నిర్మించడం జరిగింది. తర్వాత మీనాక్షి ఫౌండేషన్తో నేను చేసే పనులకు నా కుమారుడు కూడా దీనికి మంచి ఆదరణిస్తున్నాడు. యాక్చువల్గా కుమారుడు ఏం చేయాలి ఇవ్వలేకపోతే నేనేం చేసేవాడి కాదు. వీరి ఆశయాలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఒకరు డాక్టర్ కావాలని, మరొకరు కలెక్టర్ కావాలని, ఒకరు ఉపాధ్యాయులు కావాలని, మరొకరు సైంటిస్ట్ కావాలని, మరొక మంచి ఉద్యోగం చేసి ఇతరులకు సేవ చేయాలన్న గొప్ప ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటి ఎందరో అవాక్యులకు చేతినివ్వాలంటే నా ఒకరి వల్ల సాధ్యం కాదు, మరెందరో సహాయం చేయాలి. అందరూ ఒకటైతే ఇలాంటి ఆడపిల్లలకు గొప్ప భవిష్యత్తు ఇవ్వచ్చు. అందుకు నేను సిద్ధం, మీరు కూడా సిద్ధమైతే చేతులు కాకుండా లక్ష్యాలు ఉన్న ఆడపిల్లలను లక్ష్యం వైపు నడిపిద్దాం, వారి జీవితాలలో కొత్త విలువను పంచుతాం. పేరెంట్స్ షార్ట్ ఫిలిం లో రెండే క్యారెక్టర్స్ ఉంటాయి బేసికలీ, ఫాదర్ అండ్ సన్. ఫాదర్ మురళీధర్ అని ఎల్ఐసి లో జాబ్ చేస్తారు అంకుల్. చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ లో తన ఫాదర్ రోల్ చేస్తూ ఉంటారు. సో ఐ థ్యాంక్ యూ హోల్ హార్టెడ్లీ ఆ రోల్ అర్థం చేసుకొని అంత బాగా యాక్ట్ చేసినప్పుడు. సో ఇంకో క్యారెక్టర్ నేను ప్లే చేశాను కొడుక. పెద్దగా ఉన్నప్పుడు నేనే ఉంటాను, చిన్నగా ఉన్నప్పుడు నా ఇద్దరు కొడుకులు ఉంటారు డిఫరెంట్ స్టేజెస్లో. సో ఐ జస్ట్ లవ్ మై సన్స్ బీయింగ్ ఏ ఫాదర్, దట్ డిడ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ మై హోల్ హార్టెడ్ థ్యాంక్స్ టు మై కెమెరామెన్ అండ్ ఎడిటర్ కమ్ నాకు దేవుడు ఇచ్చిన తమ్ముళ్ళు ఇద్దరు ఉన్నారు, ఒకడు హర్ష ఇంకొకడు సాయి. వాళ్ళు కూడా నా సక్సెస్లో భాగము. అండ్ వన్ మోర్ మై ఫ్రెండ్ బై నేమ్ వైవీరావు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. మార్నింగ్ మనం బిజీగా ఉంది, తర్వాత లాస్ట్ ఈరోజు చేద్దామని మార్నింగ్ ఇవ్వలేదు. సో ఒక్కసారి ఆయన తను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వచ్చేసారు. సో తనకంటూ ఒక బాక్ అనేది క్రియేట్ చేస్తారు, అంటే గవర్నమెంట్ అనేది ఒక బాక్ క్రియేట్ చేసేటప్పుడు ఎన్నో ఎన్నో సేవలు, ఎన్నో హోమియోపతి మందులు అలాంటి ఇవ్వడం, సో అలాంటి ఎన్నో చేస్తుంటారు అనమాట. మనకు ప్రీ థియేటర్ కూడా ఇచ్చారు అనమాట, ప్రీ థియేటర్ ఇచ్చారు మనకు. సో మనం అక్కడే వస్తున్నాం, అక్కడ ఒక టెంపుల్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసి పొద్దున సాయంత్రం సరే మెయింటైన్ చేస్తూ ఉంటారు అక్కడ. షార్ట్ ఫిలిమ్స్ అన్ని స్క్రీనింగ్ అన్ని విద్యుత్ కళా పరిషత్ లోనే జరుగుతాయి, విద్యుత్ కళా వేదిక. నిన్న తిరుపతి నగరంలో ప్రపంచ వ్యాప్తమైన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నాం, దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ నేనే. ఐఎఫ్ఎంఏ ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక రామచంద్రారెడ్డి గారు,
హైదరాబాద్ లో ఉన్నారు, వారి ఆఫీసులో దొరుకుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలను ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్స్ అయితే మనం ఎంట్రీ ఆపేశాము. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాలన్నింటి అన్ని లాంగ్వేజెస్ లో ఉన్న ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, సేమ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా ఫిబ్రవరి 4వ తేదీన అక్కడ ఫంక్షన్ ఉంది. అక్కడ అయితే 1వ తారీఖు లాస్ట్ డేట్. నేను అందరికి కొంతమందికి ఆహ్వానం ఇద్దామని చెప్పి కొన్ని ఆహ్వాన పత్రికలు తెచ్చాను. అయితే ఇంతమంది గొప్ప వ్యక్తులు వస్తారని నేను ఊహించాను. అందువల్ల అందరికీ ఇవ్వలేను కాబట్టి మన రషీద్ గారికి ఇస్తే, మన రషీద్ గారికి ఇస్తే, రషీద్ గారు అందరి మనసులో ఉన్నాడు కాబట్టి అందరికి ఇచ్చిన చేయాలని భావిస్తున్నాను. ముందుగా వారికి ఇచ్చి మరి కొన్ని మందికి అందజేస్తాను. ఇది ఇన్విటేషన్ అండి, తిరుపతిలో జరిగేటటువంటి ఆ యొక్క ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆహ్వానం పలికారు. సో ఎవరైనా ఎంట్రీస్ కూడా వేసుకోవచ్చు, టైం కూడా ఉంది సార్. సరే, మేము మనీ పోస్ట్ చేస్తాం, మీరు ఎవరైనా పంపించాలని చెప్పి పంపించండి. ఒక కొరియోగ్రాఫర్ ఉన్నారు, సో తను కర్నూలులో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని రన్ చేస్తున్నారు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి నాకు టచ్ లో ఉన్నారు. వీళ్ళు చేసే వర్క్ కూడా ఎట్లా అంటే జీరో బడ్జెట్ ఫిల్మ్స్ అన్నమాట. సో అలాంటి వాళ్ళకి అలా సో మోర్ దాన్ 50-55 షార్ట్ ఫిల్మ్స్ అండి ఇది అనేది చేయడం జరిగింది. అండ్ ఇలాంటి వాళ్ళని ఈ అనంతపురం ఫిల్మ్ సొసైటీ అనేది స్పెషల్ ఎంకరేజ్ కింద ఒక చిన్న మూమెంట్ మా ఫిల్మ్ సొసైటీ తరఫున ఇవ్వదలుచుకున్నాము. సో కర్నూలు నుంచి వచ్చిన చాంద్ అండ్ ప్రసాద్ ఇద్దరు న్యూస్ చేయడం రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అవార్డుల పంట పండించుకొని కాసేపు మాట్లాడుకుందాం అంటూ ఎన్నోసార్లు స్టేజ్ ఎక్కినటువంటి సురేష్ గారిని వేలికి తెచ్చి మరొకసారి ఈ ఆహ్వానాన్ని తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. మాట్లాడమన్నారు కానీ అందరి దృష్టిలోనే ఆయన ఓడిపోతున్నాను. సో గోరింట్లో చెప్తాను, గోరింట్లో సార్ గారు సార్ టైం అవుతుంది సార్, చాలా మంది వెళ్ళాలనుకుంటున్నారు. సో అలాగే ఇద్దరు రావాల్సిందిగా కూర్చున్నాను. సో చాంద్ మాస్టర్ బేసికలీ మాలిక్ మాస్టర్ బేసికలీ తను చూసే ఉంటారు. సో తను జరుగుతుంది అనమాట. అయినా సరే డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఆయన దగ్గర మోర్ దాన్ 100 స్టూడెంట్స్ ఉన్నారు అంటే ఇక మీరు ఊహించండి. సో తను ఆ డ్యాన్స్ ఉన్న దాంట్లో ఎంతగా ఇది ఉన్నారు అన్నది. స్పెషల్ అవార్డ్ ఆఫ్ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఎన్నో మంచి మంచి కొరియోగ్రఫీస్ చేస్తూ అందరికి ప్రచురితమైన కర్నూలు నుంచి వచ్చిన కొరియోగ్రఫీ విధానాన్ని కూడా దృష్టిలో లేకుండా కొరియోగ్రఫీ మైండ్ లో పెట్టుకుని నిజంగా ఇలాంటి డైరెక్టర్లు నిజమైన డైరెక్టర్లు. ఇలాంటి మంచి డైరెక్టర్లు మాలిక్ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సో ముందు ముందు కూడా మీరు ఇలాంటి బాగా చేయాలి, మీకు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మేము తప్పకుండా మిమ్మల్ని మీ కొరియోగ్రాఫర్ మీ యొక్క డ్యాన్స్ టీమ్ తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి కట్టా సుబ్బారావు అబ్బాయి కట్టా వెంకట గారిని వేసిన ఆకలిని తిరస్కరించాడు. తిరస్కరిస్తే అందులో పిచ్చగాడి పాత్ర వేసినటువంటి నటుడు నిరుత్సాహపడని అనుకున్నారు. కానీ ఆ డైరెక్టర్ తో నటుడు ఏమన్నాడంటే నేను పిచ్చగాడిగా చక్కగా యాక్ట్ చేశాను, వారి ఎందుకు తిరస్కరించారు, వారి కెమిస్ట్రీకి సంబంధించిన విషయం అన్నాడు. ఆ నటుడికి సితార ఎంటర్ప్రైజ్ నుంచి ఫోన్ వచ్చి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో నీకు పిచ్చగాడి యాక్టర్ ఇస్తున్నాము చేస్తావాడి గాడు అని అప్పుడు అంగీకరించాడు. ఆ బిచ్చగాడి పాత్ర అతను చేశాడు. మార్చి 8వ తేదీన ఆ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి యక్షక్ సేన్ హీరో కృష్ణ చైతన్య యక్షక్ సేన్ గారి హీరో కృష్ణ చైతన్య గారు డైరెక్టర్ అయితే ఆటల్లో బిచ్చగాడి పాత్ర వేసి పోయినసారి అవార్డు అందుకోలేనటువంటి ఆ నటుడు, అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిచ్చగాడి పాత్ర వేసి ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా మార్చి 8వ తారీఖున విజయవాడ ప్రదర్శించబడుతున్న ఆ చిత్రానికి ఆ నటుడు ఎవరంటే నేనే. అది ఒక మనం వాళ్ళు ఎందుకు తెలుసు ఇప్పుడు నాకు అనిపించింది ఈయన తిరస్కరించాడంటే ఎందుకని నాకు అడిగాను. అడిగితే ఆయన చెప్పారు విశ్లేషణ, ఒక జ్యూరీ కమిటీ సభ్యుడికి ఇంత నాలెడ్జ్ ఉందా అనుకున్నాను.
అనుకోండి, నేను ఆయన తిరస్కరించినందుకు ఆయన అభినందించాను. అంత నాలెడ్జ్ ఉంటే కానీ జ్యూరీ కమిటీ చేయడం చేయలేదు. వారి జ్యూరీ కమిటీలో వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా సముచితమైన ఈ సంఘటన తెలియజేస్తున్నాను. మీరు ఆపరిస్తారు, దీని ద్వారా మనం పిల్లలన్నాం కదా. కది నుంచి పవన్, కది నుంచి వచ్చిన పవన్ గారు ప్లీజ్ రండి. కది నుంచి వచ్చిన పవన్ గారిని కూడా ఒకసారి వేదిక రాసుకు వచ్చినా. సో ఎందుకంటే మీ గురించి రక్షిత్ గారు ఒక మెమోటో ఇచ్చి మిమ్మల్ని తప్పించాలనుకుంటున్నారు. ఇలాగే వస్తాయి. మనిషిని గుర్తుపెట్టినప్పుడు ఆ మనిషిలో ఉన్నాడు గొప్పతనాన్ని మనిస్తానని గుర్తుపెట్టినప్పుడు ఇలా స్పెషల్ గా పిచ్చి అవార్డు కూడా జరుగుతుంది. సో ఆలోచిస్తున్నా. సో కది నుంచి వచ్చి మాతో పాటు థ్యాంక్ యూ సార్. సో ఒక జయమూలి గారు రెండు మాటలు మాట్లాడితే జనాలు అంటే మీ మాటలు ఎంత బాగుంటాయో మా అందరికి బాగా తెలుసు. కానీ ఉన్నటువంటి జనాలు చాలా తక్కువ మాకు అనిపిస్తున్నారు. సో మంచి మాటలు చెప్పడం మీ మంచి తత్వం, మీ నిదర్శనం. సో మాట ఫిల్మ్ సొసైటీ రషీద్ గారిని అభినందిస్తూ ఎంతో మంది కళాకారులను వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలక తీయాలా అనే ఈ యొక్క ఆలోచనకి నిజంగా గర్వపడుతూ ఇలాంటి వ్యక్తుల్ని మనంతా కూడా పాత్రగా ఉండాలా అని నేను నమ్ముతూ దానికి రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి కార్యక్రమానికి కూడా నా వంతు ఆర్థికంగా అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేస్తానని ఈ సభాముఖంగా మాట ఇస్తూ కొన్ని విషయాలు ఇక్కడికి వచ్చిన వారికి ఒక రెండు మూడు విషయాన్ని చెప్పదలిచా. ఇంతవరకు రవికాంత్ రమణ గారిని చూశాం, తర్వాత మన డాక్టర్ గారిని చూశాం. ఇంకా మాట్లాడే కొన్ని మాటల్ని చూస్తే నాకెక్కడో తట్టినటువంటి ఒక చిన్న విషయం, తాను బాధపడితే తన మనసుకు తెలుస్తుంది, మరి ఇతరుల బాధను కూడా అర్థం చేసుకునే మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అని అనిపించింది. మరి రవికాంత్ రమణ అన్న గారు చూశాను ఆయన్ని, అదేవిధంగా మన డాక్టర్ గారు రవికాంత్ రమణ అన్నగారు తనకు వేలలో చూపును ప్రసాదించగలిగారు. అంటే మామూలుగా చూపు ఎవరు ప్రసాదించగలుగుతారంటే దేవుడు మనకు ప్రసాదిస్తాడు. మరి దేవుని రూపంలో వీళ్ళు తమ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడటం కాదు, ఇతరులకు కూడా ఈ ప్రపంచాన్ని చూపించాలా అని వీరు కళ్ళను ఆపరేషన్ చేస్తూ ఇతరులకు సపోర్ట్ చేయడం అనేది చాలా గర్వ కారణం. మరి నేను ఈ సభాముఖంగా చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులు ఉన్నంత కాలం తమ మనసులో ఉన్నటువంటి ఇతరులలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయాలా అనేటువంటి ఈ ఆలోచనలకు కూడా ప్రతిరూపం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రషీద్ గారిని, మిత్రుడు రమేష్ గారిని అభినందిస్తూ మరొకసారి చెప్తున్నా, మీరు చేయబోయే ప్రతి కార్యక్రమానికి నా వంతు ఆర్థికంగా అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తానని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. నిజానికి నా వెళ్ళిపోతున్న సెర్చ్ చేస్తున్నాను సార్ అన్నప్పుడు మీకు ఏ దగ్గర దొరకలేదంటో నా ఆఫీస్ అండి వాడితో ఉదయం నుంచి సాయంత్రం నిజంగా ఒకటి కూడా నేను ఇస్తానని స్టార్టింగ్ లో కలిసినప్పుడు ఇచ్చిన ప్రామిస్. థ్యాంక్స్ అన్న. మీలాంటి వాళ్ళు ఎంతో గొప్ప మంది సపోర్ట్ చేస్తే ఇంత మంచి ఈవెంట్ అవుట్పుట్ వస్తుంది సార్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వస్తే, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ గారు సార్ రెడ్డి గారు సార్ జగన్మోహన్ గారు ప్లీజ్.
సార్ మిమ్మల్ని అంతా డాక్టర్ గారు అని పిలుస్తారా డాక్టర్ బాబు అని పిలుస్తారా? సో పింక్ అనేది చాలా అప్రిషియేషన్ పింక్ అండి ఆ సాంగ్ లో. సో మా డాక్టర్ గారు చాలా అందంగా అనిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకో రెండు మూడు టీంలు ఉన్నాయి. సో ఆ టీంలని కూడా నేను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. అండ్ వీళ్ళు చిన్న తప్పులు చేస్తుంటారు, చిన్న చిన్న మిస్టేక్స్ అలాగే తిరిగాయి, బట్ ఇట్స్ నాట్ ఎన్ మ్యాటర్. వాళ్ళు చెయ్యాలి అన్న తప్పులతో ముందుకు వచ్చారు కాబట్టి సో అట్లాంటి వారిని నేను స్పెషల్గా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో లతా శ్యామ్ గారు మీరు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిందని నేను కోరుతున్నాను. లక్ష్మీ శ్యామ్ గారు ఒకసారి శ్యామ్ గారు ఒకసారి తప్పులు చేస్తూ ఉంటేనే మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే ఇలా చాలా ఎంట్రీస్ వచ్చాయి ఈసారి. ఇలానే మంచి మంచి పని చేస్తూ ఉండాలని అనంతపురం ఫిల్మ్ సొసైటీ కోరుకుంటుంది. మాట పాటు మాది మనం బాగా సార్ టీంతో మన జగన్ సార్ తరఫున విన్నపం ఇస్తున్నాం వాళ్ళకి. వెల్కమ్ సార్. ఏదైనా సాధిద్దాం, ఏదైనా చేయాలన్న తప్పకుండా యూత్ అండి. యూత్ అలాగే ముందుకు వస్తూ ఉంటే మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఏదైనా మీరు చేయాలనుకున్నప్పుడు వచ్చి ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీసి ఏమైనా అవార్డ్స్ సాధించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మనం ఫౌండేషన్ చైర్మన్ చక్రవర్తి గారు మన మధ్య ఉన్నారు. అండ్ నందూరి శేఖ్ నదిరసు గారు స్పెషల్ గా పిలిపించారు. బెంగళూరులో నాకు వర్క్ ఉంది సార్, అంటే వర్క్ మన తర్వాత చూసుకోమంది అంటే సార్కి అంత రిలేషన్షిప్ ఉంది. సో ఆ పనులన్నీ పక్కన పెట్టేసి ఈ అవార్డ్ ఫంక్షన్ కోసమని అండ్ సార్ యొక్క గుర్తు ఆంక్షన్ కోసమని ఇక్కడికి వచ్చారు. సో స్పెషల్ గా ఓకే సార్, సార్ మీ చేతి మీదుగా ఎన్నో ఈవెంట్స్ చేయడం అనేది కూడా వాళ్ళకి ఉన్నటువంటి, ఎందుకంటే సమాజంలో సేవలు చేయాలి, మంచి వాళ్ళకి మనం అప్రిషియేషన్ చేస్తున్నా రేపొద్దున గ్రూప్ చేస్తారన్న మంచి ఎంతో ముందుకెళ్తున్నాడు. అలాంటి టీం వాళ్ళు మాతో పాటు కూడా మాతో పాటు స్పెండ్ చేయడానికి కూడా విచ్చి కాబట్టి ఒకసారి క్లాస్ అవుతామండి ప్లీజ్. ఈరోజు మాకు మీడియా టీం ద్వారా ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడు కూడా సపోర్ట్ చేసే నేచర్ మా అశోక్ ఉంది. ఏఆర్ మీడియా వర్క్స్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు అద్భుతంగా అమ్మగారు. సో వాటిలో భాగంగా ఈరోజు ఆయన ఉంటే నేను వచ్చి ఒకసారి ఉన్నారా అశోక్ గారు? అశోక్
అశోక రత్నం లేదా మీరు బాగోవాలి అనుకున్నారా? సో మంచి నేచర్ అండి, ఎంతో మందిని సహాయపడే తత్వం మా అబ్బాయికి ఉంది. ఈరోజు మాకు మీడియా ద్వారా సపోర్ట్ ఇవ్వడమే కాదు, సో మేము చేసే ప్రతి ఒక్క ఈ యొక్క ఏబీలో కూడా మాకు హెల్ప్ చేశారు. సో అలాంటి వ్యక్తి మా అశోక్. సో అశోక్ గారు థ్యాంక్ యూ సో మచ్. సో అలాగే ఇంకొక వ్యక్తి దాదు డీ3 దాదు గారిని కూడా ఒకసారి రావాల్సిన స్థితిలోకి వచ్చిన దాదు గారు. దాదు గారు ప్లీజ్. దాదు గారు కూడా ఒక మంచి స్నేహితుడు, సేవ చేసే తత్వం. మీడియానే కాదు, మీడియా కూడా పర్సనల్ గా కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు నుండి ఆ యొక్క ప్రాబ్లం క్రియేట్ చేయగలిగినటువంటి తత్వం ఉన్నాడు. మంచివాడు, చాలా మందితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. మీడియాలో కూడా ఎంతో మంది సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ మీడియా సపోర్ట్ అనేది ఆయన ఇస్తున్న మీడియా సపోర్ట్ నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన తరఫున ఇచ్చిన సన్మానాన్ని వెంకటేష్ అయితే మాకు ప్రతి రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. ప్రతి రోజు కూడా చాలా అద్భుతంగా సహాయం చేశాడు. ఆయన ఉండబట్టి ఈ రోజు ఫిలిం ఫెస్టివల్ రషీద్ గారు కొంచెం ఫ్రీగా తీసుకోగలిగారు. ఎందుకంటే ఒక మనిషికి మంచిగా హెల్ప్ చేయడం అంటే ఇలాగే ఉంటుంది. సో కాబట్టి ఆయన కూడా మనం ఒక అమౌంట్ తో సర్ప్రైజ్ చేస్తాం అనుకుంటే కూర్చున్నాం. ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సార్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా తక్కువగా ఫిలిమ్స్ ఆడిషన్స్ రావడం జరిగింది. అప్పుడు చాలా ఇది ఏంటంటే సార్ అట్లే ఇక ఆరు ఫెస్టివల్ చేస్తున్నారంటే చాలా సార్ పట్టుదల చాలా ఉంది రషీద్ సార్ గారికి. నేను మీడియా పరంగా నాకు నేను ఏదైనా